ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो वासुदेवाय। भगवते హరే కృష్ణ, అందరికీ వాసుదేవాయ వెల్కమ్ అండి. సో ఈరోజు మనము 9వ అధ్యాయం స్టార్ట్ చేసుకుంటాం, 5వ స్కందంలో. సో జడభరతుడి గురించి స్టార్ట్ అవుతుంది. సో జడభరతుడికి పూర్వ వృత్తాంతం మొత్తం కూడా 8వ అధ్యాయం వరకు చూసాము. భరతుడుగా ఆయన భావ స్టేజ్కి వెళ్ళి పతనం చెందడం అనేటువంటిది చూసాము. ఎందువల్ల అంటే ఒక జింక మీద ఉన్నటువంటి వ్యామోహంతో ఆయన పతనం చెందారు. సో జింక ఒకసారి తప్పిపోయినప్పుడు ఆయన జింక గురించి ఆలోచిస్తూ జింక మీద మనయది తోటి తన యొక్క ఆధ్యాత్మిక కర్మలన్నింటినీ కూడా ఆల్మోస్ట్ గా స్టాప్ చేసేసాడు. హరే కృష్ణ సో ప్రభు. ఆ విధంగా ఆయన జింక మీద మనయది తోటి మరణించడం అనేటువంటిది జరిగింది. సో జింక మీద మనయదితో మరణించేటప్పుడు కూడా జింక గురించి ఆలోచిస్తూ మరణించాడు కాబట్టి జింక జన్మని ఎత్తారు నెక్స్ట్ జన్మలో. సో ఏదైతే మనకి శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీతలో తెలియజేశారో, ఏ భావంతో నువ్వు శరీరాన్ని వదిలేస్తావో అదే భావాన్ని నువ్వు తిరిగి పొందుతావు అనేటువంటి విషయాన్ని మనకి కృష్ణ భగవానుడు ఆల్రెడీ చెప్పాడు. సో ఇది ఇంకొక ఉదాహరణ. అందుకో జింకగా పుట్టిన తరువాత అమ్మో కానీ చూడండి జడభరతుడుగా. చూడండి అమ్మో, ఒకసారి వాన వచ్చేట్లుంది. హరే కృష్ణ మాతాజీ, దయచేసి మ్యూట్ చేయండి మాతాజీ. లక్ష్మీదేవి మాతాజీ, హరే కృష్ణ. సారీ సారీ బాబుజీ. సో భరతుడుగా నేనేం కోల్పోయాను అనేటువంటి విషయం ఆయనకి జింక జన్మ ఎత్తిన తర్వాత కానీ తెలిసింది. సో జింక జన్మలో ఆయన గొప్ప భక్తుడు కాబట్టి పూర్వజన్మ జ్ఞాపకాలు అనేటువంటివి ఇంకా ఉన్నాయి. సో పూర్వజన్మ జ్ఞాపకాలు అంటే ఇప్పుడు మనకు కూడా చాలా మందికి అప్పుడప్పుడు పూర్వజన్మ నెక్స్ట్ జ్ఞాపకాలు రెండోది ఉంటాయి మొదలైంది. మందికి. రత్న కుమారి మాతాజీ మ్యూట్ చేస్తారా మాతాజీ? దయచేసి అందరూ మాట్లాడేటప్పుడు తప్ప మిగిలిన టైంలో మ్యూట్ చేయండి మాతాజీ దయచేసి. అన్మ్యూట్ చేసి మాట్లాడితే క్లాస్ ఆగిపోతుంది మాతాజీ. హరే కృష్ణ. ఓకే, సో జింకగా జన్మ తీసుకున్న తరువాత కానీ తనకి అర్థం కాలేదు భరతుడి జన్మలో తను ఏం కోల్పోయాను అనేటువంటి విషయం. ఒక జంతువు మీద వ్యామోహంతో తను ఒక జన్మనే కోల్పోయాను అనేటువంటి విషయం తను తెలుసుకొని జింక జన్మలో ఆయన మళ్ళీ అలాంటి తప్పు జరగకూడదు అనేటువంటి సంకల్పం తీసుకోవడం అనేటువంటిది జరిగింది. అంటే జింక జన్మలో ఎత్తిన తర్వాత కూడా పూర్వజన్మ జ్ఞాపకాలు ఉన్నాయి అని అంటే అది ఎలా సాధ్యమైందంటే భక్తులు ఒకవేళ భక్తిలో ముందుకు వెళ్తే పూర్వజన్మ జ్ఞాపకాలు ఉంటాయి. ఆ జ్ఞాపకాలు ఓన్లీ ఆధ్యాత్మికమైనటువంటి విషయాల పట్ల అయితే కనుక అది ఇంకా మంచిది. మామూలుగా భక్తి అనేటువంటిది ఎలా ఉంటుంది అని అంటే ఆధ్యాత్మికంగా ఒక అడుగు ముందుకు వేస్తే ఆధ్యాత్మికమైనటువంటి సంపద ఎలా ఉంటుంది అని అంటే ఆధ్యాత్మికమైనటువంటి సంపద ఎప్పటికీ కూడా కోల్పోయేది కాదు. మనం ఎంత ముందుకు వెళ్ళామో అక్కడి నుంచి మరుసటి జన్మలో ఇంకా ముందుకు వెళ్ళడం అనేటువంటిది జరుగుతుంది. ఒక్కొక్కసారి గొప్ప గొప్ప భక్తులు కూడా ఇలా పతనం చెందుతారు. ప్రేమ స్థాయిలో ఉన్నటువంటి ప్రేమ స్థాయిలో ఉన్నటువంటి భరతుడు కూడా పతనం చెందాడు. మనకి దానికి ఉదాహరణలు కూడా మనకి ప్రభుపాదుల వారు తెలియజేశారు. ఒకవేళ భక్తుడు గనక పతనం చెందితే భక్తుడికి కూడా పనిష్మెంట్ తప్పదు, కాకపోతే ఆ పనిష్మెంట్ అనేటువంటిది చాలా తాత్కాలికమైనటువంటి పనిష్మెంట్. అందుకని మనకి కొన్ని ఉదాహరణలు కూడా తీసుకున్నాం మనం. బృందావనంలో ఉన్నటువంటి కోతులు, లేకపోతే పుణ్యక్షేత్రాల్లో ఉన్నటువంటి అనేక రకాలైనటువంటి జంతువులు, ఇవన్నీ కూడా పూర్వజన్మలో భక్తులు ఏవో కొన్ని కారణాల వల్ల, కొన్ని అపరాధాలు చేయడం వల్ల, లేదా భక్తిలో పతనం చెందడం వల్ల వాళ్ళకి ఇలాంటి జంతు జన్మ ఇవ్వడం అనేటువంటి జరుగుతుంది. యాక్చువల్గా అయితే సత్వగుణంలో మరణించినటువంటి వ్యక్తికి దేవతా జన్మలు రావాలి, ఉత్తమ జన్మలు రావాలి, కానీ అధమ జన్మలు రాకూడదు, జంతు జన్మలు రాకూడదు. అలానే రజోగుణంలో మరణించినటువంటి వ్యక్తికి తిరిగి మానవ జన్మ వస్తుంది. తమోగుణంలో జన్మించినటువంటి వ్యక్తికి మరణించినటువంటి వ్యక్తికి తిరిగి జంతు జన్మ వస్తుంది. మరి భరతుడు ఏ ఏ గుణంలో మరణించారు? సత్వగుణంలోనే పూర్తిగా ఉన్నాడు, కానీ ఆయనకి చివరి క్షణాలలో ఆయన యొక్క మమకారం,
ఎలా ఉంది అని అంటే ఆల్మోస్ట్ రజోగుణంలో ఉన్నట్లే, రజోగుణంలో కూడా. సో అలాంటి మరి రజోగుణంలో జన్మించినటువంటి వ్యక్తి మరి మరణించటం, మరణించిన తర్వాత రజోగుణంలో ఉన్నప్పుడు మరణించిన తర్వాత మరి జంతు జన్మ ఎందుకు వచ్చింది? మానవ జన్మ కదా అంటే రావాలి. అతడు జంతువునే, జింకనే తలుచుకుంటూ మరణించాడు కాబట్టి. ఇంకనే తలుసుకుంటూ మరణించారు ఒకటి. ఇంకొకటి భక్తిలో పతనం చెందినప్పుడు చాలా అది అది భగవంతుడు ఒక జన్మని ఇస్తారు అలా, అది ఆయన భావం, ఆయన భావానికి అనుగుణంగా ఆ జన్మని ఇవ్వడం అనేటువంటి జరిగింది. అందుకని మనకి మనకి చెప్తారు కదండి, ఏదైతే భావంలో మరణించారో. ఇంకొకటి మనం ఏదైతే కోరుకుంటామో, ఎలా అయితే ఉండాలి అని అనుకుంటామో, అదే శరీరం మనకి వచ్చే జన్మలో వస్తుంది. అంటే మనం ఈ జన్మలో మనం చేసినటువంటి కర్మలు మనకి వచ్చే జన్మలో శరీరాన్ని తయారు చేస్తాయి. ఈ జన్మలో ఉన్నటువంటి కోరికలు మనకి ఇంకొక జన్మలో శరీరాన్ని తయారు చేస్తాయి. సో ఆ విధంగా ఇప్పుడు ఆయన ఒకే ప్రేమలో భావంలో మరణించారు కాబట్టి ఆయనకు ఉన్నటువంటి ఆ భావానికి అనుగుణంగా ఆయన తిరిగి జింకగా జన్మించడం అనేటువంటిది జరిగింది. అదృష్టవశాత్తు ఆయన భగవద్భక్తుడు కాబట్టి ఆయనకి భరతుడుగా ఆయన చేసినటువంటి కర్మలన్నీ కూడా ఆయనకు గుర్తున్నాయి. గుర్తుండి ఈ జన్మలో నేను మళ్ళీ అలాంటి తప్పు చేయకూడదు అని చెప్పేసి పుట్టిన తర్వాత, జింక జన్మలో పుట్టిన తర్వాత ఆయన తిరిగి ఆ తల్లిని తండ్రిని వదిలేసి తను గండకీ నదీ తీరానికి రావడం అనేటువంటిది జరిగింది. కళావతి మాతాజీ కొంచెం మ్యూట్ చేయండి మాతాజీ అందరినీ. ఓకే, సో ఆయన తిరిగి గండకీ నదీ తీరానికి ఎందుకు వచ్చారు అని అంటే, భక్తుల సాంగత్యంలో ఉందాము, భక్తిలో ముందుకెళ్దాము, జరిగిన తప్పు మళ్ళీ ఇంకొకసారి జరగకుండా చూసుకుందాము అనేటువంటి ఒక భావనలో ఆయన గండకీ నదీ తీరానికి వచ్చారు. ఎందుకంటే గండకీ నదీ తీరంలో చాలా మంది భక్తులు ఉంటారు, సాధువులు ఉంటారు. ఈ సాధువులందరూ కూడా అక్కడ సాధన చేస్తూ ఉంటారు. ఆ సాధువుల యొక్క సాంగత్యంలో ఉంటే తను భక్తిలో పతనం చెందడు అని అనుకున్నాడు. అంటే జింక జన్మలో ఉండి కూడా, జింక శరీరంలో ఉండి కూడా ఆయన సాధువుల యొక్క సాంగత్యంలో ఉండి మరణించడం అనేటువంటిది జరిగింది. అలా మరణించినటువంటి వ్యక్తి జడభరతునిగా జన్మ తీసుకోవడం అనేటువంటిది జరిగింది. సో ఆ జడభరతుడుగా జన్మించిన తర్వాత ఆయన యొక్క జీవితం ఎలా ఉంది, జడభరతుడుగా ఆయన యొక్క సాధన ఏం చేశాడు, ఎలా చేశాడు, తిరిగి ఆయన భరతుడుగా ఉన్నప్పుడు ఏదైతే తప్పులు చేశాడో, అలా తప్పులు జరగకుండా ఉండడం కోసం ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు, ఏ విధంగా తను భగవద్ధామానికి వెళ్ళిపోయారు అనేటువంటి విషయాన్ని మనం ఈ అధ్యాయం తర్వాత నుంచి మనము చూస్తాం. 9వ అధ్యాయం నుంచి మనం చూస్తాం. ఓకే, సో జడభరతుని యొక్క దివ్య చరిత్రం. సో ఈ అధ్యాయంలో ఏముంది అనేటువంటి విషయాన్ని మనం ఒకసారి సమ్మరీ ఒకసారి మనకి ఇచ్చారు, అది ఒకసారి చదువుకొని మనం ఫస్ట్ శ్లోకం నుంచి స్టార్ట్ చేద్దామండి. భరత మహారాజు బ్రాహ్మణ దేహమును బడయుట ఈ అధ్యాయమున వర్ణింపబడినది. ఆ దేహమున అతడు జడు చెవిటివాడు మూగవాని వలె నిలిచియుండెను. కాళికాదేవికి బలి ఇచ్చుటకు తీసుకొని వచ్చినప్పుడు కూడా అతడు అదే రీతిగా ఉండి ప్రతిఘటింపక మౌనముగా నిలిచెను. మృగ శరీరమును విడిచిన పిమ్మట భరతుడు ఒక బ్రాహ్మణుని చిన్న భార్య కడుపున జన్మించెను. ఆ జన్మయందును అతడు కడిచినటువంటి జన్మ కార్యములను గుర్తించుకొనగలిగిన కనుకనే సంఘ ప్రభావమును తప్పించుకున్నటకు అతడు చెవిటివాని వలె మూగవాని వలె వర్తించెను. తిరిగి పతనము చెందని లాగున అతడు అప్రమత్తుడై ఉండెను. భక్తుడు కానివానితో అతడు సాంగత్యము నెరపలేదు. ఈ పద్ధతిని అతని ప్రతి భక్తుడు అవలంబించవలసి ఉన్నది. అసత్సంగత్యాగా అంటే ఏ ఈ వైష్ణవ ఆచార అని శ్రీ చైతన్య మహాప్రభు ఉపదేశించారు. భక్తుల సాంగత్యమును మనుషుడు ఖచ్చితంగా విడనా భక్తుల సాంగత్యమును మనుషుడు ఖచ్చితంగా విడనాడవలెను. అభక్తుల సాంగత్యమును అభక్తుల సాంగత్యమును ఖచ్చితంగా విడనాడవలెను. వారు కుటుంబ సభ్యులైనను సరియే. భరతుడు బ్రాహ్మణ దేహమున ఉన్నప్పుడు చుట్టుపక్కల వారు అతన్ని ఉన్మత్తుని మందబుద్ధి అని తలిచిరి. కానీ అతడు మాత్రం అంతరమున దేవదేవుడకు వాసుదేవుణ్ణే కీర్తించుచు స్మరించుచుండెను. తండ్రి అతనికి విద్య నొసగవలననియు ఉపనయన సంస్కారము ద్వారా పవిత్రమార్చవలననియు వాంఛించినప్పటికీ అతడు వెర్రివాని వలె
సంస్కార కర్మల యందు ఇష్టము లేని వాని వలె వర్తించరు. దానితో తల్లిదండ్రులు అతనిని అట్లే భావించరు. ఆయనను అట్టి సంస్కార కర్మలు లేనప్పటికీ అతడు పూర్ణ కృష్ణభక్తి భావనలో నిలిచను. పశువులకు తీసిపోని కొందరు జనులు అతన్ని మౌనమును చూసి పలు రీతులు పీడించినను. అతడు దానిని సహించను. తల్లిదండ్రులు మరణించిన పిమ్మట సవతి తల్లి సవతి సోదరులు అతనిని కనికరము లేకుండా చూడసాగిరి. వారు అతనికి పాచిపోయిన అన్నమును పెట్టిడి వారు. ఆయనను అతడు దానిని పట్టించుకునక భక్తి యోగం నందే పూర్తిగా సంలగ్నమై ఉండేవాడు. ఒకరోజు వారు అతన్ని రాత్రిపూట పొలమునకు కాపలా ఖాయమని ఆదేశించిరి. ఆ సమయమున ఒక దొంగల నాయకుడు అతనిని తీసుకుని పోయి కాళికాదేవికి బలి ఇవ్వ యత్నించను. దొంగలు భరతుని కాళికాదేవి చెంతకు తెచ్చి బలి ఒసగటకై తరవాలమునెత్తగా భక్తునికి జరుగుతున్నటువంటి అవమానమును గాంచి ఆ దేవి శీఘ్రమే కలవరము చెందెను. వెంటనే ఆమె విగ్రహము నుండి ప్రత్యక్షమై ఆ ఖడ్గముతో దొంగలనందరినీ వధించెను. అనగా అభక్తులు అగౌరవపరిచినప్పటికీ శ్రీకృష్ణ భగవానుని విశుద్ధ భక్తుడు మౌనంగా నిలిచి ఉండవచ్చును. భక్తుని పట్ల అగౌరవంగా వర్తించిన దుర్మార్గులు దోపిడీగాండ్రు అంతిమన భగవంతుని ఏర్పాటు చేసి శిక్షింపబడదురు. సో ఇది మనకి ఈ అధ్యాయంలో ఉండబోయేటువంటి విషయం. సో జడవరదుడు జన్మించారు ఒక బ్రాహ్మణ కుటుంబంలో. ఆ బ్రాహ్మణుడికి ఉన్నటువంటి రెండవ భార్యకి పుత్రుడుగా జన్మించడం అనేటువంటిది జరిగింది. ఆయనకి ఇంతకు ముందు జన్మ అంతా కూడా గుర్తుండడం వల్ల మళ్ళీ ఇంకొకసారి నేను పతనం చెందకూడదు అని అంటే నా ఇంద్రియాలను నేను చాలా అదుపులో ఉంచుకోవాలి, నా ఇంద్రియాలను నేను చాలా జాగ్రత్తగా ఉపయోగించాలి అని అనుకున్నారు. ఏదైతే ఇంద్రియాలు మనం పతనం చెందడానికి కారణమవుతాయో ఆ ఇంద్రియాలు అయినటువంటి ఏవైనా సరే వాటిని నియంత్రించేశారు పూర్తిగా. సో వాటి ద్వారా ఎలాంటి భౌతిక కర్మ చేయకూడదు అనుకున్నారు. అందుకనే చెవుల ద్వారా ఏ విషయాన్ని వినాలి అని అనుకోలేదు, చెవిటివాడిలాగా యాక్షన్ చేశాడు. ఎందుకంటే చెవిటివాడిలాగా లేకపోతే ఏదైనా విషయం వింటే దానికి రెస్పాండ్ అవ్వాలి, రెస్పాండ్ అయ్యి దానికి సంబంధించినటువంటి కర్మను చెయ్యాలి. అలానే ఒకవేళ చెయ్యకపోతే అందరూ ప్రభావితం చేస్తారు, నువ్వు విన్నావు కదా ఎందుకు చెయ్యవు అని అంటారు. అందుకనే వినలేదు అని చెప్తే కనుక ఏ బాధ ఉండదు, ఎవరు మనల్ని ఇది చేయరు. అలానే కళ్ళతోటి కూడా చూసినట్లు కూడా చేయట్లేదు. కళ్ళతోటి చూడకుండా, చెవులతోటి వినకుండా, నోటితోటి మాట్లాడకుండా ఆయన మూడు ఇంద్రియాలని కూడా పూర్తిగా నియంత్రించేశారు. మాట్లాడితే వీడికి మాటలొచ్చు అనుకుంటారు, వింటే వీడు వింటున్నాడు అనుకుంటారు, కళ్ళతో చూస్తుంటే చూస్తున్నాడు అనుకుంటారు. ఇలా చేయడం వల్ల వీడితోటి ఏదో ఒక భౌతికమైనటువంటి కర్మను చేపిస్తారేమో అని చెప్పేసి జడభరతుడు ఆయన భౌతికమైనటువంటి విషయాల్లో ఇరుక్కుపోకుండా ఉండడం కోసం ఇలా చెవిటి వాడిలా మూగవాణిలా యాక్షన్ చేయడం అనేటువంటిది మొదలుపెట్టారు. తన యొక్క సాధన నిరంతరం మంచిగా ఉండడం కోసం అలా తన మనసులో ఎప్పుడు శ్రీకృష్ణ భగవానుడి గురించి ధ్యానం చేస్తూ శ్రీకృష్ణ భగవానుడి యొక్క ధ్యాసలోనే ఉండిపోయారు. తన చివరికి తన సోదరులు తల్లిదండ్రులు కూడా వీడు మొద్దు, వీడు పిచ్చివాడు అనుకునేలా చేశాడు. తల్లిదండ్రులకు కూడా తన గురించి పూర్తిగా తెలియదు. సో తనకున్నటువంటి ఆధ్యాత్మిక గొప్పతనం ఏమిటి, ఎంత సాధిస్తున్నాడు, ఆధ్యాత్మికంగా ఎంత ముందుకు వెళ్తున్నాడు, ఆధ్యాత్మికంగా ఏ స్థాయిలో ఉన్నాడు అనేటువంటి విషయం కూడా వాళ్ళకి తెలియదు. భౌతికంగా మాత్రం నేను ఒక పిచ్చోడు అని అనుకున్నారు. సో అలానే చూశారు, ఆయన కూడా దానికి ఏమీ బాధపడలేదు. సో అలాంటి భక్తుడికి కనుక ప్రమాదం వచ్చినప్పుడు మరి కాళికాదేవి ఏ విధంగా రక్షించింది అనేటువంటి విషయం మనకి ఈ అధ్యాయంలో వస్తుంది. అంటే నువ్వు కృష్ణ భక్తుడు అయితే స్వయంగా కాళికాదేవి కూడా నిన్ను రక్షిస్తుంది అనడానికి ఈరోజు అధ్యాయంలో మనకి అర్థమవుతుంది, జడభరతుణ్ణి ఏ విధంగా రక్షించిందో తెలుసుకుంటే. ఓకే, సో ఒకటవ శ్లోకం నుంచి స్టార్ట్ చేద్దామండి. ఈరోజు 9వ అధ్యాయం. శ్రీ శుక ఉవాచ. శ్రీ శుక ఉవాచ. అత కస్యచిత్ ద్విజ వరస్యాంగీ యాంగిరః ప్రవరస్య శమధమత శమధమత పశ్వాధ్యా. యాధ్యయన త్యాగ సంతోష తితిక్షా ప్రశ్రయ విద్యానసు. ఆత్మజ్ఞానానంద యుక్తస్యాత్మా.
तादृशत्रुतशीलाचार तादृशश्रुतशीला रूपौ धार्य गुणा नमसोधर्य अंगजा बभूर्मिथुनं च बभूर्मिथुनं यनीयस्यां भार्ययां भार्ययां यस्तु परमभागवतं राजर्षिप्रवरम् परमभागवतं भरतमुत्सृष्टमृगशरीरम् राजर्षिप्रवरम् चरमशरीरेण विप्रत्वं गतमाहुः चरमशरीरेण शान्ति मतं च హరే కృష్ణ ప్రభుజీ. శ్రీల సుఖదేవ గోస్వామి పలికెను, రాజా జింక దేహమును త్యజించిన పిమ్మట భరతుడు ఒక పవిత్ర బ్రాహ్మణ వంశమున జన్మించెను. అంగీరస గోత్రీయుడైన ఒక బ్రాహ్మణుడు ఉండెడివాడు. బ్రాహ్మణ లక్షణములను పూర్తిగా కలిగి ఉన్నట్టు అతడు మనో ఇంద్రియములను నిగ్రహించి ఉండెను. వేదములను వాటి అనుబంధ శాస్త్రములను అధ్యయనము కావించి ఉండెను. దానము నొసగుట యందు నిపుణుడైన అతడు సర్వదా సంతుష్టుడు, ఓర్పు కలవాడు, వినయవంతుడు, విద్యావంతుడు, అసూయ రహితుడై ఉండెను. ఆత్మదర్శి అయి భగవత్ సేవ యందు నెలకొన్న బ్రాహ్మణుడు ఎల్లప్పుడూ సమాధి మగ్నుడై ఉండేవాడు. మొదటి భార్య వలన అతనికి యోగ్యులకు 9 మంది పుత్రులు. చిన్న భార్య వలన కవల సంతానము పుత్రుడు పుత్రిక కలిగిరి. ఆ కవల సంతానములోని మగ శిశువే పరమ భాగవతుడు రాజర్షి అయిన భరతుడు. చింక దేహమును త్యజించిన పిప్ప అతడు తిరిగి జన్మించిన వృత్తాంతం ఇదియే. భాష్యం చదవటప్పుడు ఓకే. సో ఇక్కడ జింక దేహాన్ని త్యజించిన తర్వాత భరతుడు ఇక్కడ జన్మించడం అనేటువంటి జరిగింది. ఎవరికి జన్మించారంట? అంగీరస గోత్రీయుడు అనేటువంటి ఒక బ్రాహ్మణుడికి జన్మించారు. యాక్చువల్గా మనం చూస్తే మనకు ఉన్నటువంటి గోత్రాలన్నీ కూడా ఎక్కడి నుంచి వస్తాయి అని అంటే సప్తర్షులు, ఋషులు ఉన్నారు కదా, ఋషుల యొక్క గోత్రాల నుంచి వస్తాయి. అంటే ఇప్పుడు మనకు ఉన్నటువంటి గోత్రాన్ని బట్టి మనం ఏ ఋషి వంశానికి చెందాము అనేటువంటి విషయం మనకు అర్థమవుతుంది. అంటే అందరూ కూడా, వీళ్ళందరూ కూడా మనం చూస్తే మానవులందరూ కూడా ఈ యొక్క ఋషుల యొక్క వంశానికి చెందినటువంటి వాళ్ళే, ఏదో ఒక ఋషి యొక్క వంశానికి చెందినటువంటి. అయితే ఇక్కడ వీళ్ళు అంగీరస అనేటువంటి గోత్రానికి సంబంధించినటువంటి వాళ్ళు ఈ బ్రాహ్మణుడు. అంటే అంగీరుడు అనేటువంటి ఆయన కూడా మహర్షి. సో అలాంటి మహర్షి యొక్క వంశంలో ఉన్నటువంటి వ్యక్తులు అనమాట ఈ బ్రాహ్మణులు. అయితే ఆయన ఎంత గొప్పవాడు అని అంటే ఆయన వేదాలని, వాటి అనుబంధ శాస్త్రాలని అన్నిటినీ కూడా చదివాడు, ఇంద్రియ నిగ్రహాన్ని కూడా పొంది ఉన్నాడు. అలాంటి ఒక కుటుంబంలో జన్మించటము అనేటువంటిది జరిగింది. సో మొదటి భార్యకి 9 మంది పుత్రులు, చిన్న భార్యకి 2 పుత్రులు పుట్టారు, కవల పిల్లలు. ఆ పుత్రులు కూడా ఒకడు పుత్రుడు, ఒకడు పుత్రిక. సో రెండవ భార్యకి పుట్టినటువంటి పుత్రుడు పుత్రికలో పుత్రుడు ఎవరైతే ఉన్నారో ఆయన భరతుడు. సో ఇంతకుముందు జన్మలో రాజర్షి, ఇంతకుముందు జన్మలో గొప్ప భక్తుడు అయినటువంటి భరతుడు ఇక్కడ జన్మించడం అనేటువంటిది జరిగింది. సో ఇక్కడ జన్మించిన తర్వాత మరి ఈయన యొక్క జన్మ ఎలా ఉంటుంది అనేటువంటిది రాబోయే శ్లోకాలు ఉంటుంది. అంటే సుఖదేవ గోస్వామి ఎవరికి చెప్తున్నారండి? రాజు ఎవరు? ఇక్కడ రాజా అని పలికారు కదా, పరీక్షణ మహారాజు. పరీక్షణ మహారాజు పరీక్షణ్ మహారాజుకి ఈ విషయాన్ని తెలియజేస్తున్నారు. చదవండి మహారాజు. కృష్ణ కృపామూర్తి శ్రీల ప్రభుపాదుల వారి భాష్యము ప్రభుపాదకి జై. భరతుడు మహాభక్తుడే అయినప్పటికీ ఒకే జన్మలో సాఫల్యము చెందలేదు. ప్రస్తుత జన్మలో భక్తి కార్యములను పూర్తి చేయని భక్తునికి యోగ్యులగు బ్రాహ్మణుల ఇంట గాని ధనుకురైనటి క్షత్రియ వైశ్య కుటుంబంలో గాని జన్మించిన అవకాశము ఒసగబడినని భగవద్గీత యందు చెప్పబడినది. శుచీనాం శ్రీమతే గేహే భగవద్గీత 6వ అధ్యాయం 41వ శ్లోకం నందు భరతుడు ఋషభదేవుని తొలిపుత్రునిగా క్షత్రియ వంశమున జన్మించను. కానీ కావలసియే ఆధ్యాత్మిక కర్మలను నిర్లక్ష్యపరిచినందున అల్పమగు ఒక జింక పట్ల అమితానురాగము వలన అతడు జింక దేహమును పొందవలసి వచ్చాను. కానీ భరమ భక్తుడైన కారణమున గత జన్మ స్మృతి అతనికి ఒసగబడెను. పశ్చాత్తాపముతో
అతడు అడవిలో ఒంటరిగా చరించుచు సదా శ్రీకృష్ణునే తలపోశాను. పిమ్మట ఉత్తమ బ్రాహ్మణ వంశమున అతనికి జన్మావకాశము కలిగినది. హరే కృష్ణ ఓకే ప్రభు. ఓకే మాధవి, అంటే రాబోయే శ్లోకాల్లో ఏం చెప్పబోతున్నారు అనేటువంటి విషయం కూడా మనకి ఇక్కడ ప్రభుపాదుల వారు ఇచ్చేశారు. ఇక్కడ మనం ముఖ్యంగా గమనించాల్సినటువంటి విషయం ఏమిటి అని అంటే, ఒక భక్తుడు పతనం చెందినప్పుడు ఏం జరుగుతుంది అని అంటే, నెక్స్ట్ జన్మలో ఆయనకి ఒక మంచి కుటుంబంలో జన్మ దొరుకుతుంది. ఒక ఉత్తమమైనటువంటి బ్రాహ్మణ కుటుంబంలో అయినా దొరుకుతుంది, లేదు అని అంటే ఒక రిచ్ ఫ్యామిలీలో అయినా దొరుకుతుంది. ఎందుకు అని అంటే ఆయన ఆధ్యాత్మిక సాధన చేయడానికి వీలు. ఇంకొకటి ఏం చేస్తారు భగవంతుడు అని అంటే, వాళ్ళకి పూర్వజన్మ జ్ఞాపకాలను కూడా ఇస్తారు. పూర్వజన్మ జ్ఞాపకాలను ఇవ్వడం వల్ల ఏం జరుగుతుంది అని అంటే, వాళ్ళు పూర్వజన్మలో చేసినటువంటి భక్తి గుర్తొస్తుంది, మళ్ళీ భక్తిని కంటిన్యూ చేయగలుగుతారు. ఇంకోటి పూర్వజన్మలో వాళ్ళు చేసినటువంటి తప్పులు కూడా గుర్తుంటాయి, అందుకని మళ్ళీ అలాంటి తప్పులు జరగకుండా చూసుకుంటారు. అంటే భగవంతుడు ఎలాంటి అవకాశాలను కల్పిస్తారు, ఎలాంటి మనకి పరిస్థితుల్ని క్రియేట్ చేస్తారో చూడండి. మనం ఒకవేళ భక్తిలో కనుక కొంత స్టేజ్ వరకు ముందుకు వెళ్తే, అక్కడి నుంచి ముందుకు వెళ్ళడానికి అవసరమైన విధంగా మనకి అన్ని రకాలుగా ఏర్పాట్లను చేస్తారు. కుటుంబాన్ని అలా ఇస్తారు, అవసరమైతే మనకి పూర్వజన్మ జ్ఞాపకాలను కూడా ఇస్తారు. మన భక్తిలో ఏ లెవెల్లో మనం ముందుకెళ్ళాము అన్న దాని మీద ఇవన్నీ కూడా ఆధారపడి ఉంటుంది. మనం కనుక భక్తిలో చాలా గొప్ప స్థాయిలో ఉన్నాం అనుకోండి, బ్రాహ్మణ కుటుంబంలో పుడతాం, లేదంటే భక్తిలో కొంచెం తక్కువలో ఉన్నాం అనుకోండి, మనం ఒక రిచ్ ఫ్యామిలీలో అయినా పుట్టేటువంటి అవకాశం ఉంది. సో ఆ విధంగా మనం జన్మించినటువంటి కొత్త జన్మ ఏదైతే ఉందో ఆ జన్మలో మనము మళ్ళీ భక్తిని కంటిన్యూ చేయడానికి వీలుగా మనకు అది ఇస్తారు. మళ్ళీ మనం పుట్టిన తర్వాత మళ్ళీ మాయలో పడిపోయి మనకి ఇవ్వబడినటువంటి జన్మని ఏదైతే మనం వృధా చేసుకుంటామో అది మన యొక్క దురదృష్టం, మన యొక్క స్వాతంత్రం. మనకు ఉన్నటువంటి స్వాతంత్రం కారణంగా మళ్ళీ మనము తిరిగి భక్తి చేయలేకపోతే కనుక అది మన యొక్క దురదృష్టం. మనకి ఇవ్వబడినటువంటి సదుపాయాలని, మానవ జన్మని, మంచి కుటుంబాన్ని ఉపయోగించుకోకపోతే అది మన యొక్క దురదృష్టం అవుతుంది. తత్రాపి స్వజన సంఘాచ తత్రాపి స్వజన సంఘాచ వృషము ద్విజమానో భగవతః కర్మబంధా విధ్వంసన శ్రవణ స్మరణ గుణ వివరణ చరణారవింద యుగలం. మనసా విదధాత్మనః ప్రతిఘాతమాశంకమానో భగవదనుగ్రహేణాసు స్మృతస్య పూర్వజన్మావలిరాత్మనం ఉన్మత్త జడాంధ బధిరస్వరూపేణ దర్శయామాస లోకస్య హరే కృష్ణ. విశేషముగా కలిగినట్టి భగవద్గను అనుగ్రహం వలన భరతుడు గత జన్మ సంఘటనను గుర్తుంచుకొన కలిగెను. బ్రాహ్మణ జన్మను పొందినప్పటికీ అతడు అభక్తులైనట్టి స్వజనమును గాంచి మిగుల బీతెల్లెడి వాడు. తాను తిరిగి భ్రష్టుడుదగునని భయముతో అతడు అట్టి సాంగత్య విషయమున సావధానుడే యుండెను. అందుచే అతడు ఎవ్వరునూ తనతో మాట్లాడి యత్నించిన లాగున లోకదృష్టికి మందుడు, గుడ్డి, చెవిటి అయిన పిచ్చివాని వలె కనిపెట్టెను. ఆ ప్రకారం అతడు దుష్ట సాంగత్యం నుండి తను రక్షించుకొనెను. అయినను అంతరమున అతడు భగవత్పాద పద్మములను సదా స్మరించుచు కర్మబంధం నుండి మనుజును రక్షించు ఆ దేవదేవుని మహిమను కీర్తించుచుండెను. ఆ రీతిగా అతడు ఆ భక్తుల దాడి నుండి తనను తాను రక్షించుకొనెను. హరే కృష్ణ. ఓకే, సో మనం ఒకటి ఇక్కడ గమనించాలి, భరతుడు చాలా గొప్ప భక్తి స్థాయిలో ఉండి పతనం చెందారు, కాబట్టి ఆయన ఏం కోల్పోయారో ఆయనకి తెలుసు. అందుకనే ఇప్పుడు ఆ జాగ్రత్తలు పడుతున్నారు. ఏవైతే ఇంతకుముందు భక్తుల సాంగత్యము అనేటువంటిది ఒకటి లేదు, రెండవది భక్తుల సాంగత్యంలో లేకపోవడం వల్లనే ఆయన బహుశా పతనం చెంది ఉంటారు. ఎందుకంటే ఆయనకి ఆయన సాధనలో ఉన్నటువంటి లోపాలని ఎత్తి చూపేటువంటి వాళ్ళు ఎవరు లేరు. ఇప్పుడు కనుక ఒకవేళ అభక్తుల సాంగత్యంలోకి వెళ్ళిపోయాడు, భక్తుల సాంగత్యంలో లేకపోవడం ఒక కష్టం అయితే అభక్తుల సాంగత్యంలో ఉండడం ఇంకొక కష్టం. తన కుటుంబ సభ్యులు కూడా అభక్తులే, బ్రాహ్మణ కుటుంబం అయితే కావచ్చు, కానీ
అందరు బ్రాహ్మణులు భక్తులే అయిపోవాలని ఏం లేదు. లౌకికంగా ఉన్నటువంటి బ్రాహ్మణులు కూడా చాలా మంది ఉంటారు. అంటే పుట్టుకతో బ్రాహ్మణులు అయినంత మాత్రాన బ్రాహ్మణులు కారు, వాళ్ళు లౌకికంగా ఉన్నారు. అందుకనే తన సోదరులైతేయే, తల్లిదండ్రులైతేయే వీళ్ళందరూ కూడా లౌకికమైనటువంటి విషయాలనే చర్చిస్తూ ఉండడం వల్ల ఈయనకి అనిపించింది, అయ్యో నేను ఎలాంటి కుటుంబంలోకి వచ్చాను, వీళ్ళందరి సాంగత్యంలో ఉంటే నా పరిస్థితి ఏమవుతుంది, నేను కనుక వీళ్ళ మాటలు విని వీళ్ళకి స్పందిస్తూ ఉంటే కనుక నేను మళ్ళీ ఆధ్యాత్మికంగా పతనం చెందుతాను, ఇప్పటికే నేను ఒక 2 జన్మలు కోల్పోయి ఉన్నాను, మళ్ళీ ఈ జన్మలు కూడా నేను కోల్పోవడం అనేటువంటిది నాకు ఇష్టం లేదు అని అనుకున్నారు. చూడండి, ఒక ఆధ్యాత్మికంగా దృఢ సంకల్పం ఉన్నటువంటి వ్యక్తి యొక్క ఆలోచన విధానం ఎలా ఉంటుందో చూడండి. ముక్తిని సాధించడం, భగవద్ధామానికి వెళ్ళడం అనేటువంటి లక్ష్యాన్ని పెట్టుకున్నప్పుడు మరి ఏ ఇతరమైనటువంటి లక్ష్యాలు కూడా చిన్నవిగానే కనిపిస్తాయి, ఏ ఇతరమైనటువంటి విషయాలు కూడా ఆ లక్ష్యాన్ని ఇబ్బంది పెట్టకుండా, ఆ లక్ష్య సాధనలో మన యొక్క మార్గాన్ని అడ్డం రాకుండా చూసుకుంటారు ఏ ఇతరమైనటువంటి విషయాలు కూడా. చివరికి తన తల్లిదండ్రులైతేయే, సోదరులైతేయే. అందుకనే ఈయన తల్లిదండ్రుల నుంచి సోదరుల నుంచి కూడా తను తాను కాపాడుకుంటున్నాడు. తల్లిదండ్రులు ఏమి ఈయనకి శత్రువులేం కాదు, కాకపోతే ఈయన ఆధ్యాత్మిక సాధనకు ఉపయోగపడట్లేదు, భౌతికంగానే ఉండిపోయారు. ఒకవేళ ఈయన వాళ్ళ సాంగత్యంలో ఉంటే ఈయన కనుక ఆధ్యాత్మికంగా ముందుకు కనుక పోనీయకపోతే వాళ్ళు శత్రువులుగానే భావించాలి. మనకు అదే చెప్పారు కదండి ఇంతకు ముందు కూడా, ఋషభదేవుడి యొక్క బోధనలో మనం చూస్తే తన పుత్రులైనటువంటి భరతుడికి మళ్ళీ ఇతర 99 మంది పుత్రులకి ఏం బోధించారు, తండ్రి అనేటువంటి వాడు పుత్రులకి ఆధ్యాత్మిక ఉన్నతిని ఇవ్వాలి, ఇవ్వకపోతే తండ్రి కానే కాదు అనేటువంటి విషయం చెప్పారు. కానీ ఇక్కడ ఈయన ఒక తండ్రికి పుట్టారు, ఆ తండ్రి ఈయన ఆధ్యాత్మికంగా ముందుకు తీసుకెళ్ళటం ఏమో కానీ ఈయన ఆధ్యాత్మికంగా వెనక్కి పోయేటువంటి అవకాశం ఉంది. అంటే ఇప్పుడు మరి తండ్రి ఏమి గొప్పవాడు కాదా అంటే అలా ఏం లేదు, తండ్రి చాలా గొప్పవాడు, వేదాలు తెలిసినాయి, అనుబంధ శాస్త్రాలన్నీ తెలిసినాయి, విజ్ఞానం ఉంది, జ్ఞానం ఉంది, ఏమి ఉన్నా కానీ భగవంతుడి యొక్క భక్తి అనేటువంటి దానికి సరైనటువంటి నిర్వచనం తెలియలేదు. భక్తి ఎందుకు చేయాలి, భక్తి వల్ల ఉన్నటువంటి ప్రాధాన్యత ఏమిటి, భక్తియుతంగా ఆయన ఇవన్నీ చేయలేదు. అంటే జ్ఞానం ఒకటి ఉంటే భక్తి ఉన్నట్టు కాదు అనేటువంటి విషయం మనకి మళ్ళీ ఇక్కడ అర్థమవుతుంది. జ్ఞానం వేరు, భక్తి వేరు. భక్తి చాలా దృఢంగా ఉండడం కోసం జ్ఞానం అవసరమే, కానీ జ్ఞానం ఉన్న ప్రతి ఒక్కడు కూడా భక్తుడు అనడానికి లేదు. అందుకనే జడభరతుడి యొక్క తండ్రి లేకపోతే వాళ్ళ యొక్క పుత్రులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా ఈయన్ని మళ్ళీ ఎక్కడ భౌతికంగా పడగొడతారో అనేటువంటి భయంతో ఇంతకు ముందు జరిగినటువంటి తప్పులు మళ్ళీ జరగకూడదని తను మూగవాడిగా చెవిటివాడిగా గుడ్డివాడిగా యాక్షన్ చేస్తున్నారు. తన కుటుంబ సభ్యుల సమక్షంలోనే ఒక పిచ్చివాడిలాగా ప్రవర్తిస్తున్నారు, ఎందుకంటే ఈయన అప్పుడు ఇగ్నోర్ చేస్తారు వాళ్ళు. ఈయనప్పుడు అలా ఇగ్నోర్ చేయడం వల్ల ఈయన యొక్క ఆధ్యాత్మిక సాధనకి ఏ అడ్డము ఉండదు. చూడండి, ఆధ్యాత్మిక సాధన చెయ్యాలి అని అంటే మనము ఎవరిని పట్టించుకుని అవసరం లేదు, పిచ్చివాళ్ళ ఉన్నటువంటి వ్యక్తి కూడా ఆధ్యాత్మిక సాధన చేయొచ్చు. ఆధ్యాత్మిక సాధన చేయటానికి మనకి అనేక రకాల ఆస్తుపాస్తులు అవసరం లేదు, అనేక రకాల సాధనాలు అవసరం లేదు, మనకు సరైనటువంటి వాతావరణము అవసరం లేదు, మనం ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా కానీ ఆధ్యాత్మిక సాధన చేయొచ్చు. సో ఈయన భౌతిక వ్యక్తుల సాంగత్యంలో ఉండి కూడా వాళ్ళని పట్టించుకోకుండా ఆధ్యాత్మిక సాధన చేయటం అనేటువంటిది ఎడబరతుడు చేస్తున్నటువంటి విషయం. ఓకే చదవండి. భాష్యం, గుణ సాంగత్యం చే ప్రతి జీవుడు కర్మబంధమును చిక్కుబడును. భగవద్గీత 13.22 ఎందు చెప్పబడినట్లు కారణం గుణ సంగస్య సదో సద్యోని జన్మసు, ప్రకృతితో జీవుని సంగత్వం వలనే ఇది కలుగుచున్నది. ఆ విధముగా అతడు ఉత్తమ అధమ జన్మలను పొందుచుండెను. కర్మానుసారం మనం 84 లక్షల జీవరాశుల్లో నానా జన్మలను పొందుచుండుము. కర్మణా దైవనేత్రేణ త్రిగుణమయమగు ప్రకృతి ప్రభావమున పనిచేయుదుము. కనుక ఉన్నతాదేశమును అనుసరించి మనము ఒకనొక దేహమును పొందుచుందుము. అదియే కర్మబంధం అనబడును. ఈ కర్మబంధం నుండి బయటపడుటకు మనుషుడు భక్తి యోగము నెలకొనవలెను. అప్పుడు అతడు గుణప్రభావితుడు కాకుండును. మాంచాయో వ్యభిచారేణ భక్తి యోగోన సేవతే సగుణాన్ సమతిత్వైతాన్ బ్రహ్మభూయ కల్పతే. అన్ని పరిస్థితులు ఎందును అకుంఠితముగా నా పూర్ణముగు భక్తియుత సేవ ఎందు నిమగ్నమగు వాడు శీఘ్రమే ప్రకృతి దిగుణమును దాటి బ్రహ్మభావను పొందును. భగవద్గీత 14.26 భౌతిక గుణములకు లోను కాకుండా నుండుటకై మనుజుడు భక్తి యోగమున శ్రవణం కీర్తనం విష్ణు నెలకొనవలను. జీవన పూర్ణత్వం అదియే భరతుడు బ్రహ్మ జన్మను బడిసినప్పుడు బ్రాహ్మణ ధర్మములందు అభిరుచిని చూపక భగవంతుని పాదపద్మములను సదా స్మరించుచు విశుద్ధ వైష్ణవునిగా నిలిచెను. మన్మనాభవ మద్భక్తో మధ్యాచి మాం నమస్కురు అని భగవద్గీత ఇదే విషయం తెలిపినది. కేవలం ఈ పద్ధతి ద్వారానే మనుజు జన్మ మృత్యు భయం నుండి బయటపడగలడు. జన్మ మృత్యు అనేటువంటి వలయం నుంచి బయటికి రావడం అనేటువంటిదే భక్తుడి యొక్క ముఖ్యమైనటువంటి లక్ష్యం.
సో ఆ లక్ష్య సాధన కోసం ఏ విధమైనటువంటి భక్తియుత సేవ చేయాలి, భక్తుల సాంగత్యంలో ఉండాలి అనేటువంటిది మనకి భగవద్గీతలోనే మనకి తెలియజేయడం అనేటువంటిది జరిగింది. 13వ అధ్యాయం 22వ శ్లోకంలో చూస్తే మనం చేస్తున్నటువంటి కర్మ బంధనం అనేటువంటిది ఏదైతే ఉంటుందో అదంతా కూడా మనం చేస్తున్న గుణ సాంగత్యంలో మనం చేస్తున్నటువంటి కర్మల వల్లనే మనం వివిధ శరీరాలను పొందుతున్నాము అనేటువంటి విషయాన్ని మనకి చెప్పారు. అంటే ఒకవేళ గనక నువ్వు భక్తుడిగా ఉండకపోతే మనము మాయ ప్రభావంలో ఉన్నట్లు. సో మాయ ప్రభావంలో ఉన్నాము అంటే గుణాల యొక్క ప్రభావంలో ఉన్నట్లు. గుణాల యొక్క ప్రభావంలో ఉన్నటువంటి వ్యక్తి ఆ గుణాలకి అనుగుణంగా మనం కర్మలు చేస్తూ ఉంటాం. ఆ కర్మలన్నీ కూడా మనకి కర్మబంధనాన్ని కలుగజేస్తాయి. మనం చేసినటువంటి కర్మలకి అనుగుణంగా మనకి ఇంకొక శరీరం అనేటువంటిది వస్తుంది. సో ఇది మనకి భగవద్గీతలో తెలియజేసినటువంటి విషయం. అలానే ఇప్పుడు భరతుడు కూడా తను చేసినటువంటి కర్మలకి అనుగుణంగానే ఈ రోజు ఇలాంటి శరీరాన్ని పొందడం అనేటువంటి జరిగింది. ప్రతి జీవి కూడా అలానే జరుగుతుంది. అందుకనే ఎన్ని రకాల శరీరాలను తీసుకోవచ్చు అంటే 84 లక్షల రకాల శరీరాలను తీసుకోవచ్చు. అలా జరగకుండా ఉండాలి అని అంటే ఎలా ఉండాలి అంటే అకుంఠితమైనటువంటి భక్తి చేయాలి శ్రీకృష్ణ భగవానుడికి. సో అప్పుడు మాత్రమే మనము ప్రకృతి త్రిగుణాల నుంచి దాటి బయటకు రాగలుగుతాం. లేదంటే త్రిగుణాల యొక్క ప్రభావంలోనే ఉండిపోయి మనము కర్మబంధనంలో ఇరుక్కుపోతాము. అనేక రకాల జన్మల్ని ఒక జన్మ తర్వాత ఒక జన్మని తీసుకుంటూనే ఉంటాం. అలా ఉండకుండా ఉండడం కోసం అకుంఠితమైనటువంటి భక్తి చేయాలి. అది ఎలా చేయాలి? శ్రవణం, కీర్తనం, విష్ణుస్మరణం. సో ఈ మూడు అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. నవవిధ భక్తుల్లో మొదటి మూడు అనేటువంటిది సాధక భక్తిలో ఉన్నటువంటి వ్యక్తులు చేయాల్సినటువంటి తప్పని ఇది. అందుకనే మనము మీ అందరూ కూడా చేస్తున్నది అదే. సో శ్రవణం, కీర్తనం, విష్ణుస్మరణం. సో ఇది మనం తప్పకుండా చేయాలి. అప్పుడు మాత్రమే మనం భక్తిలో పతనం చెందకుండా ఉంటాం. అదే మనం శ్రవణం అంటే మనం భౌతికమైనటువంటి విషయాలను శ్రవణం చేయడం కాదు, ఆధ్యాత్మిక విషయాలను శ్రవణం చేయాలి, కీర్తన చేయాలి, భగవంతుణ్ణే మనసులో తలుచుకుంటూ ఉండాలి మనకి. అందుకనే మనకి కృష్ణుడు కూడా చెప్పాడు, ఎప్పుడైతే నువ్వు భవబంధ విముక్తుడు అయిపోయి జన్మామృత్యు వలయం నుంచి బయటపడాలి అని అనుకుంటావో దానికి ఒకే ఒక సొల్యూషన్ ఏమిటి అని అంటే మన్మనాభవ మద్భక్తో మాధ్యాచి మాం నమస్కురు. అంటే నువ్వు ఎప్పుడు కూడా నన్ను నువ్వు నీ మనసులో ప్రతిష్ఠించుకో, నువ్వు నన్ను తలుసుకుంటూ ఉండు, అది మాత్రమే నిన్ను భవబంధ విముక్తుని చేస్తుంది, జన్మామృత్యు వలయం నుంచి నిన్ను బయటపడేస్తుంది అనేటువంటి విషయాన్ని మనకి కృష్ణుడు తెలియజేశారు. సో అదే మనం చేస్తున్నటువంటి జపం అయినా కీర్తన అయినా లేకపోతే శ్రవణమైనా మనం చేస్తున్నదానికి ప్రతిదీ కూడా ఆ భక్తియుత సేవలో మార్గమే. నెక్స్ట్ తస్యాపి హ ఆత్మజస్య విప్రః పుత్ర స్నేహానుబద్ధమన అసమావర్తనా సంస్కారం యతోపదేశం విదధాన ఉపనీతస్య చ పునః శౌచాచ మనాధీన్ కర్మ నియమాన నభిప్రేతానపి సమశిక్ష యదనుశిష్టేన భావ్యం పితుః పుత్రేణేతి బ్రాహ్మణుని మనస్సు తన పుత్రుడగు జడభరతుని భరత మహారాజు పట్ల వాత్సల్య భరితుడు భరితమయ్యను. అందువలన అతడు జడభరతుని ఎందు అనురక్తుడై ఉండేవాడు. గృహస్థాశ్రమమున ప్రవేశించుటకు అయోగ్యుడైనందున తన పుత్రునికి అతడు బ్రహ్మచర్యాశ్రమ సమాప్తి పర్యంతము సకల సంస్కారములను వనరించెను. తనేనికి తండ్రి ఉపదేశించవలసినదే అని తలచుచు అతనికి ఇష్టము లేకున్నను ఆ తండ్రి శౌచాచి కర్మలను బోధించెను. ఓకే, ఏదైనా తండ్రి కదండి, తండ్రికి మరి పుత్రుడు ఎంత ప్రయోజకుడు కాకపోయినా కానీ లేకపోతే మొద్దువాళ్ళలా కనిపించినా కానీ, అందుకనే ఇంకా యాక్చువల్గా పేరు కూడా చూడండి, జడభరతుడు ఎందుకు వచ్చింది? భరతుడు చాలా చలాకీగా ఉండేవాడు, కానీ ఇక్కడ భరతుడు చలాకీగా లేడు, చాలా జడంగా ఉన్నాడు. అందుకనే ఇక్కడ ఆయన భరతుడికి ముందు పేరు జడ అని పెట్టారు, జడభరతుడు అని పెట్టారు. సో అయితే మరి తండ్రి కాబట్టి అలాంటి ఒక పిచ్చి అవస్థలో ఉన్నటువంటి పుత్రుడైనా కానీ
వాత్సల్యం చూపించడం అనేటువంటి జరిగింది. ఆయన మీద ఉన్నటువంటి ఆ ప్రేమతోటి ఆయన బ్రహ్మచర్యం కంప్లీట్ అయిపోయిన తర్వాత, అంటే బ్రహ్మచారి వయసు కంప్లీట్ అయిపోయిన తర్వాత గృహస్థాశ్రమంలో ప్రవేశింప చేయడానికి వీలైనటువంటి అన్ని రకాల కర్మల్ని చేశారు. అంటే ఏం చేస్తారని, బ్రహ్మచారి వయసు అయిపోయిన తర్వాత గృహస్థాశ్రమానికంటే ముందు ఏం చేస్తారు, కొన్ని సంస్కార కార్యాలు అనేవి బ్రాహ్మణులు కొన్ని సంస్కారాలు చేయడం అనేటువంటి జరుగుతుంది. అంటే దాన్ని ఏమంటారంటే ఒడుగు చేస్తారు కదండి, ఒడుగు చేయడం లేకపోతే యజ్ఞోపవీతం చేయడం, గాయత్రం, ఇవన్నీ ఉపనయనం, సో ఇవన్నీ చేయడము, ఇవన్నీ కూడా శౌచాది కర్మలు అనమాట. ఇవన్నీ కూడా ఆయనకి తెలియచేయడం అనేటువంటిది జరిగింది. సో ఆయన కూడా గృహస్థాశ్రమాన్ని ప్రవేశించడానికి యోగ్యుడుగా భావించడం అనేటువంటిది చేశారు. ఓకే చదవండి మాత. భాష్యము, బ్రాహ్మణ దేహమును బడిసిన భరత మహారాజే జడభరతుడు బాహ్యమునకు అతడు మందుడు, చెవిటి, మూగ, అంధుని వరే వర్తించను. కాని వాస్తవమునకు అంతరమున అతడు మిగుల అప్రమత్తుడై ఉండెను. కర్మఫలమును భక్తి యోగ ఫలమును అతడు పూర్తిగా నెరుగును. బ్రాహ్మణ జన్మమున భరతుడు పూర్తిగా భక్తి యోగమునందే సంలగ్నమయ్యను. అందువలన కర్మకాండను నిర్వహింపవలసిన అవసరము అతనికి లేకుండెను. ఈ విషయమున ప్రథమ స్కందము 1.2.13 నందు సనుష్ఠితస్య ధర్మస్య సంసిద్ధిర్హి తోషణం అని ధ్రువ పరుపబడినది. మనుజుడు దేవదేవుడగు శ్రీహరినే సంతృప్తి పరుపవలెను. సమస్త విద్యుక్త ధర్మముల పూర్ణత్వం ఇదియే. దీనితో పాటు ఇంకనూ ఇట్లు చెప్పబడినది. ధర్మ సనుష్ఠిత పుంసాం విశ్వక్సేన కథాసుయ నోత్పాదయే జతి రతింశ్రమ ఏవహి కేవలం. జనులు కావించడి విద్యుక్త ధర్మ నిర్వహణము దేవదేవుని కథలయందు వారికి అనురక్తిని కలిగించనిచో అది కేవలము శ్రమ మాత్రమే కాగలదు. శ్రీమద్ భాగవతము 1.2.8. మనుజుడు కృష్ణ భక్తిని వృద్ధి కావించుకున్నంత వరకే ఈ కర్మకాండ కలాపములు అవసరమగును. మనుజుడు కృష్ణ భక్తి భావన యందు పురోగమించినచో కర్మకాండను వనరింపవలసిన అవసరమే ఉండదు. ఈ విషయమున శ్రీల మాధవేంద్రపురి ఓ కర్మకాండ విధి విధానమా, నన్ను క్షమింపు. భక్తియుత సేవలో పూర్తిగా నెలకొని ఉన్నందున నేను ఈ నియమ పాలనము చేయజాలను అని పలికిరి. ఏదో ఒక చెట్టు క్రింద కూర్చుండి హరే కృష్ణ మహామంత్ర జపమును చేయగోరుదునని ఆయన తన అభిప్రాయం తెలిపిరి. అందుకు తగినట్టుగా ఆయన ఎటువంటి విధి నియమములను పాటించలేదు. అదే విధముగా మహమ్మదీయ వంశమున జన్మించిన హరిదాస్ ఠాకూరు కూడా జీవితారంభము నుండి ఏనాడును కర్మకాండ విధానమున శిక్షణను బడయలేదు. కానీ నిరంతర హరినామ జపం వలన అతనిని శ్రీ చైతన్య మహాప్రభువు నామాచారునిగా అంగీకరించిరి. జడభరతుని దేహమున భరత మహారాజు మనస్సులో ఎల్లప్పుడూ భక్తి యోగమునే నెలకొనెను. గడిచిన జన్మలలో విద్యుక్త ధర్మ పాలనము చేసి ఉన్న కారణమున వానిని తిరిగి కొనసాగించుటకు అతడు అభిరుచిని చూపలేదు. తండ్రి కోరినప్పటికీ అతడు దానికి ఇష్టపడలేదు. హరే కృష్ణ ప్రభుజీ. ఓకే, ఇప్పుడు తండ్రి చేస్తున్నటువంటి కర్మ ఏదైతే ఉందో, తండ్రి ఒక పుత్రుడి మీద బాధ్యతను నెరవేర్చుకోవడం కోసం పుత్రుడిని గృహస్థ జీవనంలోకి తీసుకురావాలి అని కోరుకోవటం అయినా లేకపోతే ఆయనకి ఉపనయన కార్యక్రమాలు చేయటం అయినా, ఇవన్నీ కూడా కర్మకాండలో భాగం. విద్యుక్త ధర్మాలను చేయటం కూడా కర్మకాండలో భాగమే. ఎవరైతే ఆధ్యాత్మికంగా ఉన్నత స్థితిలో లేరో వాళ్ళు కర్మకాండ చేయాలి. కర్మకాండ ఎందుకు చేయాలి, కర్మకాండ యొక్క లక్ష్యం ఏమిటి అనంటే, కర్మకాండ యొక్క లక్ష్యం ఏదో భౌతిక కోరికలను తీర్చుకోవడం కోసం, భౌతికంగా ఉన్నతిగా ఉండడం కోసం కాదు. కర్మకాండ యొక్క లక్ష్యం ఏమిటి అనంటే, భగవంతుడి యొక్క ఉన్నతత్వాన్ని తెలుసుకోవడం కోసం, భగవంతుడికి శరణాగతి పొందడం కోసం, భక్తిలో ముందుకు వెళ్ళడం కోసం. నువ్వు స్లో స్లోగా ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ నువ్వు భక్తిలో అగ్రసరుడు అవడం అనేటువంటిది కర్మకాండ యొక్క లక్ష్యం. అందుకనే వేదాల్లో కర్మకాండలు కూడా ఇవ్వబడ్డాయి. అందరూ ఆధ్యాత్మికంగా ఒకే స్థాయిలో ఉండరు. ప్రతి ఒక్కరిని వచ్చి నువ్వు యజ్ఞం చేయి అంటే చేయరు, ప్రతి ఒక్కరిని వచ్చి కృష్ణ భక్తి చేయి అంటే చేయరు. వాళ్ళకి పూర్వజన్మ కర్మలు, వాళ్ళ యొక్క వాళ్ళకు ఉన్నటువంటి వాతావరణ పరిస్థితులు, వాళ్ళకు ఉన్నటువంటి పాపాలు, పుణ్యాలు, ఇవన్నీ కూడా వాళ్ళని కృష్ణుణ్ణి దేవాదిదేవుడిగా అంగీకరించే స్థాయికి తీసుకురావు వాళ్ళు. మరి వేదాలు ఏం చేస్తాయి అనంటే, వీళ్ళందరినీ కూడా కృష్ణుడు దేవాదిదేవుడు అనేటువంటి విషయం తెలియచేసి వీళ్ళని కృష్ణ భక్తికి తీసుకురావడం కోసం ఒక్కొక్క మెట్టు ఎక్కిస్తూ వాడిని కృష్ణ భక్తి వరకు తీసుకొస్తాయి. అందుకనే వేదాల్లో కర్మకాండ కూడా ఉంటుంది. కర్మకాండ ద్వారా అయినా కనీసంగా మనిషి ఆధ్యాత్మికంగా ఉంటాడు, సత్వగుణంలోకి వస్తాడు. సత్వగుణంలోకి వచ్చిన తర్వాత వాడికి తెలుస్తుంది అసలు ఆధ్యాత్మికత అంటే ఏమిటి, భక్తి అంటే ఏమిటి, భక్తి అంటే మనం ఏం చేయాలి అనేటువంటి విషయం వాడికి తెలుస్తుంది. అంతేకాని మనం కర్మకాండ వరకు చేసేసి కర్మకాండ నుంచి వెనక్కి తిరగకూడదు.
అయితే నువ్వు ఆల్రెడీ ఆధ్యాత్మికంగా ఒక అడుగు ముందుకేసి ఆధ్యాత్మికంగా ఉన్నత స్థాయిలోనే ఉన్నీ ఉన్నట్లయితే నీకు కర్మకాండ చేయాల్సినటువంటి అవసరం ఇంకేం లేదు. భరతుడు ఆల్రెడీ కర్మకాండ చేశాడు, అంటే ఆయన యొక్క విద్యుక్త ధర్మ పాలన అనేటువంటిది ఆల్రెడీ పూర్వజన్మల్లోనే చేసేసాడు. అవన్నీ కూడా వదిలేసి ఆయన ఆధ్యాత్మికంగా ఉన్నతిని కూడా సాధించాడు, ప్రేమ స్థాయికి వెళ్ళాడు, ఇంకేం లేదు. ఇంకా ఆయన ఒకవేళ శరీరాన్ని వదిలేస్తే ఆయన డైరెక్ట్ గా గోలోక బృందావనానికి వెళ్ళాలి, అంటే ఆల్మోస్ట్ గోలోక బృందావనం మెట్టెక్కి దిగాడు భరతుడు. అలాంటి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి మళ్ళీ తిరిగి వచ్చి మళ్ళీ కర్మకాండ చేయాల్సినటువంటి అవసరమే లేదు. అందుకని మాధవేంద్రపురం మనకు ఒక భగవద్గీతలో ఒక అధ్యాయం ఒక శ్లోకంలో ఒక శ్లోకానికి రాసినటువంటి భాష్యంలో ప్రభుపాదుల వారు అక్కడ క్లియర్ గా రాశారు మాధవేంద్రపురి రాసినటువంటి. ఆయన ఏం చెప్పారు అక్కడ అంటే, నేను ఎలాంటి కర్మకాండ పనులు చేయాలి అని అనుకోవట్లేదు, చివరికి నేను సంధ్యావందనం కూడా చేయను, నాకు దాని మీద కూడా మనసు రావట్లేదు, పొద్దున్న లేచి స్నానం చేయటం కూడా నాకు మనసు రావట్లేదు. ఎందుకు అని అంటే నాకు ఆ సమయం కూడా వృధా అయిపోతున్నట్లు అనిపిస్తుంది, నేను కృష్ణ భక్తి భావనలోనే ఉండాలి అని అనుకుంటున్నాను, భగవంతుడి యొక్క నామాన్ని వదిలిపెట్టకుండా ఉండాలి అని అనుకుంటున్నాను అని చెప్పేసి ఆయన ఆయన యొక్క కవితలో ఆయన అలా రాయడం అనేటువంటిది జరుగుతుంది. అంటే ఆధ్యాత్మికంగా పురోభివృద్ధి చెందినటువంటి వ్యక్తులు, విధి నియమాలను కూడా దాటిపోయినటువంటి వ్యక్తులు, వాళ్ళు పాటించకపోయినా పర్వాలేదు, ఎందుకంటే వాళ్ళకి మనసులో ఎప్పుడు కూడా భగవన్ నామస్మరణ అనేటువంటిది జరుగుతూనే ఉంటుంది. విధి విధానాల కంటే మించినటువంటి స్థాయిలో వాళ్ళు ఉన్నారు. విధి విధానాలన్నింటినీ ఫాలో అయ్యేదే వాళ్ళు ఉన్నటువంటి భావస్థాయికి వెళ్ళడం కోసం. అలాంటి భావస్థాయిలోనే ఉన్నటువంటి వ్యక్తి ఇంకా విధి విధానాలను పట్టుకుని ఉంటే ముందుకి వెళ్ళడం అనేటువంటిది కష్టమవుతుంది వాళ్ళకి. అందుకనే వాళ్ళకి ఇవన్నీ కూడా అడ్డమైపోతాయి, అప్పుడు వాళ్ళకి అడ్డమవుతాయి, మనకు అడ్డం కావు. మనం అక్కడికి చేరడం కోసం ఇవన్నీ మనకు అవసరం. కాబట్టి విద్యుక్త ధర్మ పాలనము అనేటువంటిది, కర్మకాండ అనేటువంటిది భక్తిలో అగ్రసరులు కానిటువంటి వాళ్ళ కోసం, అలా అని ఇది చెయ్యాల్సిందే, వేదాలు చెప్పాయి కాబట్టి చేయాల్సిందే అని అనుకోవద్దు. భగవంతుడికి శరణం వేయడం అనేటువంటిది ఏదైతే ఉందో ఇవన్నీ ఇది మనం చేయాల్సినటువంటి అన్ని కర్మకాండల కంటే కూడా ఉత్తమమైనటువంటిది. సో కర్మకాండలు చేయకపోయినా మనకు పాపం రాదు, కర్మకాండలు చేసినా మనకు వచ్చేటువంటి లాభం లేదు. ఇవన్నీ చేయకపోయినా చేసినా ఏమైనా సరే మనకు భక్తిలో మాత్రం పురోగమించడం అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. కృష్ణ భక్తి లేనప్పుడు ఎన్ని కర్మకాండలు చేసినా వేస్ట్, ఎందుకంటే మళ్ళీ ఎంత కర్మకాండలో ఎంత నువ్వు పురోగమించి జీవితం మొత్తం కూడా వ్యర్థం చేసుకున్నా కానీ నీకు చివరికి జన్మ మృత్యు వలయం నుంచి బయటపడటం అనేటువంటిది సాధ్యం కాదు. అందుకనే మనకి పురంజనుడి స్టోరీ ఎందుకు చెప్పారు నారదుడు, ప్రాచీన బర్హికి పురంజనుడి స్టోరీ ఎందుకు చెప్పారు నారదుడు, నువ్వు కర్మకాండలోనే ఇరుక్కుపోతున్నావు, నువ్వు బయటికి రా, భక్తి యోగంలోకి వచ్చేసే, భక్తి చెయ్యి, కర్మకాండలో ఉంటే నువ్వు చేస్తున్నటువంటి అన్ని పుణ్యాలుగానే మిగిలిపోతాయి, ఈ పుణ్యాలు ఎప్పుడు కూడా నిన్ను ముక్తిని ఇవ్వవు, ఈ పుణ్యాల వల్ల మళ్ళీ నువ్వు మళ్ళీ జన్మలు తీసుకోవాలి ఆ పుణ్యఫలాలను అనుభవించడం కోసం అనేటువంటి విషయాలు. ఇంకొకటి పుణ్యాలు చేసేటువంటి మార్గంలో పాపాలు కూడా చేస్తున్నావు నువ్వు నీకు తెలియకుండగానే, ఎందుకంటే యజ్ఞాల్లో పశువులను బలిస్తున్నావు, అన్ని యజ్ఞాలు నువ్వు నువ్వు అనుకుంటున్నంతగా సక్సెస్ అవ్వు, అలా పశువులను బలి ఇవ్వడం అనేటువంటి మళ్ళీ పాపం. సో పుణ్యం చేసే మార్గంలో పాపం ఎదురవుతుంది నీకు. సో వీటన్నిటి నుంచి బయటకు వచ్చి భక్తి యోగంలో ఉండు, నీ పుత్రులు ప్రచేతసులు వచ్చేంత వరకు కూడా వెయిట్ చేయకు, అది కూడా నీ సమయం వృధానే, నువ్వు ఇమీడియట్ గా నీ యొక్క సాధన మొదలుపెట్టు అని చెప్పేసి మనకి నారదుడు ఉపదేశం ఇవ్వడం అనేటువంటిది జరిగింది. అందుకనే కర్మకాండ అనేటువంటిదే మనకి మనకి యాక్చువల్గా మన బ్రాహ్మణులు అందరూ కూడా మనల్ని కర్మకాండలోనే ఉంచుతారు, మన పురోహితులు అందరూ కూడా మనల్ని కర్మకాండలోనే ఉంచుతారు, ఎందుకంటే కర్మకాండ చేస్తే చాలు మనకు ముక్తి వస్తుంది అంట. కర్మకాండ ద్వారా ముక్తి వచ్చినటువంటి భక్తులు ఎవరు లేరు, కర్మకాండాలు చేసి ముక్తిని సంపాదించిన భక్తులు ఎవరు లేరు. మనం ఇప్పటి వరకు చదివిన వాటిలో చివరికి నారదుడు స్వయంగా భక్తుడు, భగవంతుడి యొక్క ఉన్నతమైనటువంటి భక్తుడు, మహర్షి అయినటువంటి నారదుడే చెప్పారు కర్మకాండ వల్ల నీకు ముక్తి రాదు, నువ్వు భౌతిక లోకంలోనే ఉండిపోతావు, అనేక జన్మలు తీసుకుంటావు అనేటువంటి విషయాన్ని తెలియజేశారు. కాబట్టి మనకు ముక్తి రావాలి అంటే అకుంఠితమైనటువంటి భక్తి చేయాలి. మాం చెయ్యే అవ్యభిచారేణ, ఇంతకు ముందు చెప్పారు కదండి శ్లోకంలో, మాం చెయ్యే అవ్యభిచారేణ భక్తి యోగేన సేవనే సగుణాన్ సమతైతీతాన్ బ్రహ్మభూయాయ. అప్పుడు మాత్రమే త్రిగుణాల నుంచి బయటపడతావు, అప్పుడు మాత్రమే మాయ నుంచి బయటపడతావు. అప్పుడు త్రిగుణాల నుంచి బయటపడడం, మాయ నుంచి బయటపడటం అని అంటే జన్మ మృత్యు వలయం నుంచి బయటపడటం అప్పుడు మాత్రమే సాధ్యమవుతుంది, లేదు అని అంటే కనుక సాధ్యం కాదు. మరి ఇప్పుడు జడభరతుడి పరిస్థితి ఏంటి, జడభరతుడిని కర్మకాండలో ఉంచాలి అని తండ్రి ప్రయత్నం చేస్తున్నారు, కానీ జడభరతుడు ఆ స్థాయిని దాటిపోయారు, బయటికి పిచ్చివాడిలా కనిపిస్తున్నాడు, బయటికి మూగవాడిలాగా గుడ్డివాడిలాగా చెవిటివాడిలాగా పిచ్చివాడిలాగా కనిపిస్తున్నాడు, కానీ ఆయన సంపూర్ణంగా భక్తి యోగంలో ఉన్నటువంటి ఒక గొప్ప యోగి, సమాధి స్థితిలో ఉన్నటువంటి యోగి అనమాట. అందుకని ఆయన వీటన్నిటిని కూడా అంగీకరించే పరిస్థితుల్లో లేడు, తండ్రి ఎంత బలవంతంగా చేయాలనుకున్నా కానీ. నెక్స్ట్, సచాపి తదుహా
पितृ सन्निधावेवा सद्रीचीनमिवा स्मकरोति चन्दस्यां स्मकरोति चन्दस्यां अध्यापयिष्यं सह व्याहृतिभिः प्रणव शिरस्त्री पदीं सावित्रीं रैष्म वासन्ति कान्मा सानिधाय హరే కృష్ణ ప్రభు తండ్రి తగినంతగా వేద జ్ఞానమును బోధించినప్పటికీ జడభరతుడు అతని ఎదుట మూర్ఖుని వలనే ప్రవర్తించెను. ఉపదేశమునకు అనర్హుడని తండ్రి తెలుసుకొని ఉపదేశ యత్నములను విడిచిలాగున అతడు వ్యవహరించెను. చెప్పిన పద్ధతికి కేవలం విరుద్ధముగానే అతడు కార్యం ఆచరించడి వాడు. మలమూత్రములను విడిచిన పిమ్మట చేతులు కాళ్ళు కడుగుకోమని చెప్పినప్పటికీ ఆ కార్యమునకు ముందే దానిని చేసేది వాడు. అయినప్పటికీ అతని తండ్రి వసంత గ్రీష్మ ఋతువులలో వేదోపదేశములను చేయగోరి ప్రణవ వ్యాహృతలతో పాటు గాయత్రి మంత్రమును బోధింప యత్నించెను. కానీ 4 మాసములు గడిచినప్పటికీ భరతునికి దాన్ని నేర్పించడం ఎందు అతడు కృతపృత్యుడు కాలేకపోయింది. ఎంత ప్రయత్నం చేసినా గానీ భరతుడు సహకరించట్లేదు అనమాట. ఎందుకంటే వీళ్ళు వీళ్ళు చెప్పినట్టు వింటే గనుక నేను కర్మకాండలో ఉండిపోతాను. అంటే వీళ్ళు పూర్తిగా పతనం చెందినటువంటి బ్రాహ్మణులు ఏం కాదు, బ్రాహ్మణులే, కానీ వీళ్ళకి భక్తి యోగంలో లేనటువంటి బ్రాహ్మణులు. వీళ్ళు మామూలుగా మంత్రాలు చదివారు, వేద మంత్రాలు చదివారు, శాస్త్రాలు చదివారు, సో కానీ కర్మకాండలోనే ఉండిపోయారు. అందుకనే కర్మకాండకి సంబంధించినటువంటి ఏ పనులు చేసినా కానీ ఆయనకి ఇష్టం ఉండట్లేదు. అందుకనే తల్లిదండ్రులను కూడా ఆయన శత్రువుగా భావించేశారు, తన కుటుంబ సభ్యులను కూడా ఆయన శత్రువుగా భావించేశారు. సో ఒక భక్తుడు అభక్తులైనటువంటి తల్లిదండ్రుల్ని, లేకపోతే అభక్తులైనటువంటి పుత్రుల్ని, లేకపోతే అభక్తులైనటువంటి సోదరుల్ని కూడా దూరంగా ఉంచాలి. సో అదే విషయం ఇక్కడ జడభరతుడు చేస్తున్నాడు. సో ఆయన ఎంత నేర్పాలని ప్రయత్నం చేసినా కానీ విరుద్ధంగా చేస్తున్నాడు. అంటే వీళ్ళు చూసే వాళ్ళకి ఏమనిపిస్తుంది, వీడు ఇంతే అనుకుంటాడు. కానీ ఆయనకి అంతకంటే గొప్ప జ్ఞానం ఉంది, ఆయనకి తెలుసు ఆయన జ్ఞానం ఎంత అనేటువంటిది. ఆ జ్ఞానం ఆయనకి ఎంత ఉంది అనేటువంటిది ఆయన అందరికి చూపించుకోవాల్సినటువంటి అవసరం ఏమి లేదు. ఎందుకంటే ఆయన జ్ఞానం యొక్క ముఖ్య లక్ష్యము అందరికి చూపించుకోవడం కోసం కాదు. ఆయన యొక్క జ్ఞానం యొక్క లక్ష్యం ఏమిటి అంటే భగవద్ధామాన్ని పొందడం, భగవంతుని సేవ చేయడం. సో అలాంటి ఒక స్థితిలో ఉన్నటువంటి వ్యక్తి అంటే ఇప్పుడు మనకి ఎలా ఉంటుందంటే, ఇంతకు ముందు మనకి 13వ అధ్యాయంలో వస్తుంది కదండి, జ్ఞానం యొక్క లక్ష్యం, జ్ఞానం యొక్క జ్ఞేయం ఏమిటి అండి, కృష్ణ భగవానుడిని పొందడం. అంతేకాని వాళ్ళకి వీళ్ళకి ప్రదర్శించుకోవడం కోసం కాదు, అదే చేశాడు జడభరతుడు. సో ఆయనకి ఎంత గొప్ప జ్ఞానం ఉందంటే ఆ జ్ఞానం ఎంత అనేటువంటిది మనకు మళ్ళీ వచ్చే అధ్యాయంలో జడభరతుడికి ఉన్నటువంటి జ్ఞానం ఏంటి, ఇలా పిచ్చోళ్ళలాగా ఉన్నాడు, మాట మాట్లాడడు, ఏం చెప్పినా వినడు, ఒకటి చెప్తే ఇంకొకటి చేస్తాడు, దానికి వ్యతిరేకంగా చేస్తాడు. ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి వ్యక్తికి ఇంత జ్ఞానం ఉంటుందా అని మనకు అర్థమవుతుంది నెక్స్ట్ అధ్యాయంలో ఒక్క మాట మాట్లాడితేనే. సో అంత గొప్పగా మాట్లాడగలడు జడభరతుడు, కానీ మాట్లాడకుండా యాక్షన్ చేశాడు. సో వ్యతిరేకంగా తన తండ్రి చెప్పిన, ఇప్పుడు ఒక్క గాయత్రి మంత్రాన్ని నేర్పాలి అని చెప్పేసి 4 నెలల పాటు కృషి చేసినా కానీ జడభరతుడికి గాయత్రి మంత్రం రాలేదు. ఎందుకంటే ఇప్పుడు నిద్రపోతున్నట్టు నటించేవాడిని మేల్కొల్పడం కష్టం, నిద్రపోయేవాడిని ఈజీగా మేల్కొల్పచ్చు కదా. సో కానీ నటిస్తున్నాడు అనుకోండి మేల్కొల్పడం కష్టం. ఇప్పుడు జడభరతుడి పరిస్థితి కూడా అది, నటిస్తున్నాడు ఆయన, జ్ఞానం లేనట్టు పిచ్చి వాళ్ళ నటిస్తున్నాడు. ఆయన్ని దారిలో తీసుకురావడం అనేటువంటిది చాలా కష్టమైనటువంటి. సో అదేవిధంగా ఇప్పుడు జడభరతుడి పరిస్థితి వాళ్ళకి అర్థం కాలేదు. చివరికి వీళ్ళే అనుకోవాలన్నమాట, తల్లిదండ్రులే అనుకోవాలి, వీడికి ఎంత నేర్పినా వేస్ట్, వీడి దేనికి పనికిరాడు అని అనుకుని వదిలేసేంత వరకు ఆయన అలా ప్రవర్తిస్తున్నారు. ఓకే, నెక్స్ట్
एवं स्वतनुजा आत्मन्यानुराधावेशितचित्तः एवं स्वतनुजा आत्मन्यानुराधावेशितचित्तः शौचाध्ययनव्रत कर्माण्यनभियुक्तान्यपि समनुष्टेन भाव्यमित्य सदाग्रहः पुत्र मनुष्यास स्वयं तावधनिधिगत मनोरथः कालेन प्रमत्तेन स्वयं गृहयेव प्रमत्त उपसंहृतः चदी हरे कृष्ण प्रभुजी జడభరతుని తండ్రి తన కుమారుని ప్రాణముతో సమానముగా భావించి అతని యందు అమితాసక్తుడై అయ్యను పుత్రునికి విద్యా గురువులు యుక్తమని తలచి వ్రతానుష్ఠానము శౌచము వేదాధ్యయనము నియమములు గురుసేవ అగ్నిసేవనములతో పాటు బ్రహ్మచర్య నియమములను బోధించుటకు అతడు విఫల ప్రయత్నము గావించెను. ఈ ప్రకారము అతడు పుత్రునికి బోధించి సాయిశక్తులా ప్రయత్నించినప్పటికీ విఫలుడయ్యను. తన పుత్రుడు గొప్ప విద్వాంసుడు కావాలని అతడు హృదయమునందు వాంఛించినప్పటికీ అతని యత్నములు ఫలించలేదు. అందరి వలన ఈ బ్రాహ్మణుడు కూడా గృహాసక్తులై ఉండి తాను ఒకనాడు మరణించడం విషయమును మరిచాను. కానీ మృత్యునకు విస్మృతి లేదు కదా, తగిన సమయం అది అతనిని కబళించాను. హరే కృష్ణ ప్రభుజీ. ఈ బ్రాహ్మణుడు మరణించేంత వరకు పాపం ప్రయత్నం చేశాడు. తన కొడుకుని ఏ విధంగా అయినా సరే పండితుని చెయ్యాలి అని అనుకున్నాడు. అదే ఇప్పుడు ఆయన ఏమనుకుంటున్నాడంటే, బ్రాహ్మణుడు తన కొడుకుని సత్వగుణంలో ఉంచాలి అని అనుకుంటున్నారు. కానీ కొడుకు సత్వగుణానికంటే అతీతంగా ఉన్నారు, విశుద్ధ సత్వగుణంలో ఉన్నారు ఆయన. అంటే ఒక గుణం ఒక ఒక అంటే ఒక మెట్టు కిందికి లాగాలని ట్రై చేస్తున్నారు. సో ఆయన ఆల్రెడీ ఒక మెట్టు పైన ఉన్నారు. ఇప్పుడు సత్వగుణం కూడా మనల్ని బంధిస్తుంది. మనకి త్రిగుణాలు, మూడు గుణాలు మనల్ని బంధిస్తాయి. నేను ఓన్లీ తమోగుణంలో ఉంటేనే బంధింపబడతాను, లేదా రజోగుణంలో ఉంటేనే బంధింపబడతాను అనుకుంటే తప్పు. సత్వగుణంలో ఉన్నా కానీ బంధింపబడుతుంది. మనం ఇంతకుముందు భగవద్గీత గుణాల గురించి చెప్పుకున్నప్పుడు 14వ అధ్యాయంలో వస్తుంది, త్రిగుణాల గురించి వచ్చినప్పుడు. అక్కడ మనం ఎగ్జాంపుల్స్ సహా చెప్పుకుంటాం. ఎలా అంటే, బంగారు సంఖ్యలు ఇనప సంఖ్యలు మధ్య తేడా ఏంటి బంధించడానికి? ఏవైనా సంఖ్యలే, ఏవైనా సంఖ్యలే. నువ్వు బంగారు సంఖ్యలు వేసుకుంటే ఏంటి, ఇనప సంఖ్యలు వేసుకుంటే ఏంటి? నేను బంగారు సంఖ్యలు వేసుకున్నానండి, మీరు ఇనప సంఖ్యలు వేసుకున్నారు అంటే నువ్వు బంధింపబడ్డావు, నేను బంధింపబడ్డాను. కాకపోతే బంగారు సంఖ్యలతో బంధింపబడ్డాను. సత్వగుణంలో ఉన్నా కానీ మనం బంధింపబడతాం, కాకపోతే బంగారు సంఖ్యలతో బంధింపు. ఓకే, సో ఆ విధంగా ఈయన తండ్రి సత్వగుణంలో ఉంచాలి అనేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. సత్వగుణం కూడా బంధిస్తుంది అనేటువంటి విషయం తండ్రికి తెలియలేదు, కానీ మూర్ఖుళ్లాగా ప్రవర్తిస్తున్నటువంటి కొడుకు తెలుసు, జడభరతుడికి తెలుసు. అందుకనే దాన్ని అన్నింటి కూడా ఆయన అంగీకరించట్లేదు. అంగీకరించకుండా ఆయన మాత్రం పిచ్చోళ్ళానే ఉన్నాడు. కానీ పాపం ఆయన చివరి వరకు ట్రై చేశారు. కొడుకు మీద ఉన్నటువంటి అమితమైనటువంటి అనురాగం వల్ల ఆయన ఎంతో విద్యాభ్యాసం నేర్పి ఆయన పండితుడు చెయ్యాలి అని అనుకున్నా కానీ ఆయన ఏమాత్రం చివరికి ఎన్ని నెలలు ట్రై చేసినా కానీ ఒక చిన్న గాయత్రి మంత్రంలో ఒక పదం కూడా ఆయన నేర్చుకోకుండా అంత మొండిగా ఆయన చేశారన్నమాట. అశుద్ధంగా ఉన్నారు, శుద్ధి చేసుకోమని ఆయన చెప్పినా కానీ అశుద్ధంగానే ఉన్నారు. చివరికి ఈ ప్రయత్నంలో నేను ముసలిని అయిపోతున్నాను, నా మీదకి చావు వస్తుంది అనేటువంటి విషయం కూడా ఆయన మర్చిపోయాడు. కానీ మృత్యు అయితే మర్చిపోదు కదండి, అది మాత్రం వచ్చేస్తుంది. సో తండ్రి మరణించడం అనేటువంటిది జరిగింది. ఓకే చదవండి మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. భాష్యము, మృత్యు వచ్చి తీసుకొని పోవునని విస్మరించడి గృహాసక్తులు అమితానరక్తులై ఉండి మానవులుగా తన బాధ్యతను పూర్తి చేయజాలకుందరు. జీవన సమస్యలకు పరిష్కరించుటయే మానవ జన్మ యొక్క ముఖ్య ధర్మము. కానీ జనులు దానికి బదులు గృహ కలాపములందే అనురక్తులై ఉందరు.
వారు మృత్యువును మరిచినప్పటికీ మృత్యువును మృత్యువు వారిని మరవదు. అకస్మాత్తుగా వారు శాంతిమయ కుటుంబీక జీవనము నుండి ఒక తన్నుతో దూరం అగుదురు. తాను మరణించినటువంటి విషయము మనిషి మరవవచ్చును, కానీ మృత్యువు విస్మరించదు కదా. అది సరైన సమయమును అరిదించగలదు. ఆ బ్రాహ్మణుడు తన తనయుడకు జడభరతునికి బ్రహ్మచర్య విధానం బోధించగోరాను, కానీ ఆ పుత్రునికి అది ఇష్టము లేకపోవటం వలన అతడు విఫలుడయ్యాను. జడభరతుడు భక్తి యోగము శ్రవణం కీర్తనం విష్ణువు ద్వారా భగవద్ధామునకు వెళ్ళవలెనని తలుచుచున్నాను. అందువలన తండ్రి యొక్క వేదోపవాదములను అతడు లక్ష్య పెట్టలేదు. మనుజుడు కృష్ణ సేవ యందు పూర్తిగా అభిరుచిని కలిగినప్పుడు వేదోపనిష్టలు నాకు నియమములను అనుసరింపవలసిన లేదు, కానీ సామాన్యులకు మాత్రము వైదిక నియమములు తప్పనిసరైనట్టువి. ఎవ్వరూ వారిని తప్పించుకొనజాలరు. మనిషి భక్తి యోగ పూర్ణత్వమును పడిసినప్పుడు వైదిక నియమములను అనుసరించడం అంతగా ముఖ్యము కాదు. వేద నియమములను పరమైనటు దివ్యస్థానము నిశ్రేగుణ్య పదము చేరమని అర్జునకు శ్రీకృష్ణుడు ఉపదేశించాను. త్రైగుణ్య విషయ వేద నిస్త్రేగుణ్యోభవార్జన నిర్ద్వందో నిత్యదస్తస్తావో నిర్యోగక్షేమ ఆత్మవాన్. వేదమును ముఖ్యముగా త్రిగుణములకు సంబంధించిన విషయములను గూర్చి చర్చించను. ఓ అర్జున, నీవు ఈ త్రిగుణములకు అతీతుడవై ద్వంద్వముల నుండి మరియు యోగక్షేమములన్నీ చింతల నుండి విడిపడిన వాడవే ఆత్మయందు స్థిరుడవగును. ఓకే, సో గుణాలకి అతీతంగా అయిపోవాలి అనేటువంటి విషయం మనకు భగవద్గీతలో కూడా శ్రీకృష్ణ భగవానుడు తెలియచేశారు. అంటే గుణాల యొక్క ప్రభావం నుంచి బయటికి రావాలి అనేటువంటి విషయాన్ని తెలియచేశారు. సో తండ్రి తన జన్మ మొత్తం కూడా పుత్రుడికి అది నేర్పాలి, పుత్రుడికి ఇది నేర్పాలి అనుకోవటం కూడా గుణాల యొక్క ప్రభావమే. ఆయన ఈ గుణాల యొక్క ప్రభావంలోనే ఉండిపోయి భక్తిని చేయడం మానేశాడు, తన జన్మను వృధా చేశాడు. మరణించేంత వరకు కూడా పుత్రుడు గురించి ఆలోచించడం ఉంది చూసారా, అది కూడా పతనానికే కారణమవుతుంది. సో మరణించేంత వరకు కూడా చివరి క్షణం వరకు కూడా పుత్రుడు గురించి ఆలోచించడం అనేటువంటిది కూడా భౌతికమైనటువంటిది. నేర్పాలి అనుకున్నది శాస్త్రమే అయినా, నేర్పాలి అనుకున్నటువంటిది పాండిత్యమే అయినా, గాయత్రి మంత్రమే అయినా, ఆ నేర్పాలి అనుకునేటువంటి దాని యొక్క ఉద్దేశం వెనకాల అసలు నిజం ఏమిటి అని అంటే పుత్రుడు పండితుడు కావాలి. పుత్రుడు పండితుడు కావాలి అనే దానికి భక్తికి సంబంధం లేదు. అంటే ఇప్పుడు మనకి చూడటానికి భక్తి అన్నట్లే కనిపిస్తుంది, చూడటానికి ఆధ్యాత్మిక కర్మల్లానే కనిపిస్తాయి, కానీ అవి ఆధ్యాత్మిక కర్మలు కావు. ఎలా అంటే ఇప్పుడు చూడండి, జడభరతుడికి శాస్త్ర అధ్యయనం చేయించాలి, జడభరతుడికి పండితుడిని చెయ్యాలి, జడభరతుడిని ఉపనయన కార్యక్రమాలు చేసి ఆయన ఒక గృహస్థుడిని చెయ్యాలి, ఆయన్ని పండితుడిని చేయడం అంటే ఇప్పుడు పండితుడు అంటే ఏంటంటే వేద మంత్రాలు చదవాలి. వేద మంత్రాలు చదవాలి అని కోరుకోవడం ఆధ్యాత్మిక కర్మ కాదా? జ్ఞానం పొందడమే, కానీ దాని యొక్క ముఖ్య లక్ష్యం ఏమిటి? కొడుకు పండితుడిగా ఉండాలి. కొడుకు పండితుడిగా ఉండాలి అనుకోవడం భౌతిక కర్మ, కొడుకు భక్తుడు అవ్వాలి అనుకోవడం ఆధ్యాత్మిక కర్మ. కానీ ఈయన యొక్క భావం ఎలా ఉంది అని అంటే కొడుకుని పండితుడిని చేయాలి, పండితుడిని చేయాలి అని అనుకున్నారు. కానీ ఈయనేమి ఈయన భక్తుడిని చేయాలి అని అనుకోలేదు. అట్లనే ఈయన కూడా ఆ భావంలో ఉన్నారు కాదు, అంటే ఇది రజోగుణయుతమైనటువంటి భావన. చూడటానికి సత్వగుణయుతంగా కనిపిస్తుంది కానీ అది రజోగుణం. తన కొడుకు పండితుడు అయిపోవాలి అనుకోవడం భౌతిక కోరిక, అది వేదాధ్యయనమే ఉంది. ఇప్పుడు మనమైనా సరే మన కొడుకులు మంచిగా డిగ్రీలు చదవాలి, పిహెచ్డీలు చదవాలి అని మనం ఎలా కోరుకుంటాం, దానికి దీనికి తేడా లేదన్నమాట. ఎలాంటిదే, కాకపోతే వాళ్ళు ఏమో వేదాలు పట్టుకున్నారు, మనం ఏమో సైన్స్ సోషల్ పట్టుకుంటాం, అంతే తేడా. అంతకుమించి ఏమి ఉండదు, పుస్తకాలు మారుతాయి కానీ కోరిక మాత్రం అదే. అందుకనే అది భౌతికమే, ఇది భౌతికం. అందుకనే ఇక్కడ బ్రాహ్మణుడు తన జీవితం మొత్తం కూడా అలాంటి ఒక రజోగుణంలోనే ఉండిపోయారు, ఆ రజోగుణంతోనే జీవితాన్ని ముగించేశారు. అలా చావకూడదు మనం. చావు ఎలా ఉండాలి అనేటువంటిది నేర్చుకోవడమే జీవితం యొక్క ముఖ్య లక్ష్యం. ఎలా బ్రతకాలి అనేటువంటిది ఓకే, అది ఎవడైనా బ్రతుకుతాడు, కానీ ఎలా చావాలి అనేటువంటిది ఎవరికీ తెలియదు. సో ఓన్లీ భగవద్గీత భాగవతం చదివిన వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది ఎలా చావాలి అనేటువంటిది. కానీ ఇక్కడ జడభరతుడికి ఆ విషయం తెలుసు కాబట్టి జడభరతుడు తండ్రి ఎంత ప్రేరేపించినా కానీ, తండ్రి ఎంత బలవంతం చేసినా కానీ ఆయన కర్మకాండలోకి రాలేదు. అందుకనే నిస్త్రైగుణ్య, నిస్త్రైగుణ్య అంటే మూడు గుణాలకి అతీతంగా మారాలి,
ద్వంద్వాలకి అతీతంగా మారాలి అనేటువంటి విషయాన్ని మనకి భగవద్గీత 2.46లో కూడా అర్జునుడికి తెలియజేశారు శ్రీకృష్ణ భగవాన్. అత యువీయసి ద్విజసతి స్వయమను సంస్థయా పతిలోకమగాత్. లక్ష్మీదేవి మాతాజీ చదువుతారా? హరే కృష్ణ ప్రభుజీ. అటు పిమ్మట ఆ బ్రాహ్మణుని చిన్న భార్య తన కవల సంతానమును పుత్రుని పుత్రికను సవతి భార్యకు అప్పగించి భర్తతో పాటు స్వచ్ఛందముగా మరణించి పతిలోకమునకు వెడలెను. ఓకే, ఆమె కూడా సతీ సహగమనం చేయడం జరిగింది. ఎవరు? జడభరతుడి యొక్క తల్లి సతీ సహగమనం చేసింది అనమాట. సో అలా చేయడం వల్ల ఏమవుతుందంటే, ఒకవేళ ఇంతకుముందు మనం చెప్పుకున్నాం సతీ సహగమనం ఎప్పుడు చెయ్యాలి అని, ఒకవేళ భర్త కనుక ఆధ్యాత్మిక లోకానికి వెళ్తాడు అనే నమ్మకం ఉంటే భార్య సతీ సహగమనం చేస్తే ఏమవుతుంది అని అంటే, భర్తతో పాటు భార్య కూడా ఆధ్యాత్మిక లోకానికి వెళ్ళిపోతుంది, భార్య ఎంత పాపాత్మురాలైనా. సో అప్పుడు చేయాలి. అదే ఒకవేళ భర్త పాపాత్ముడు అనుకోండి, నరకలోకాలకి వెళ్తున్నాడు అనుకోండి, అలాంటి టైంలో అదొక ఆచారంగా భావించి భర్త నరకలోకానికి వెళ్తున్నా కానీ సతీ సహగమనం చేసేది అనుకోండి, భర్త నరకలోకానికి వెళ్తే ఈమె కూడా నరకలోకానికి వెళ్ళిపోతుంది. ఈమె ఎంత గొప్ప పుణ్యాత్మురాలైనా. సో సతీ సహగమనం అనేటువంటిది ఎందుకు ఇవ్వబడింది అంటే, ఒక పండితుడు, ఒక బ్రాహ్మణుడు, ఒక భక్తుడు, ఒక యోగి ఒకవేళ మరణిస్తే ఆ యోగి యొక్క భార్య కూడా ఆయన యొక్క పొందినటువంటి లోకం, అంటే ఉత్తమ లోకం, ఉన్నత లోకం పొందటం అంటే అది కూడా ఏంటి, ఆధ్యాత్మిక లోకం పొందడం కోసం లాభం వస్తుంది. అది ఒక చాలా షార్ట్ కట్ మెథడ్ అనమాట, ఏది ఆధ్యాత్మిక లోకానికి వెళ్ళిపోవడానికి షార్ట్ కట్ మెథడ్ స్త్రీలకి. సో అప్పుడు సతీ సహగమనం చేయాలి. కానీ దాన్ని ఒక మూఢనమ్మకంగా చేసేసి మన వాళ్ళు ఇప్పుడు దాన్ని బలవంతంగా, స్త్రీకి ఇష్టం లేకపోయినా భర్త పాపాత్ముడైనా భర్త చితిలో నెట్టేటువంటి జరుగుతుంది, అందుకని దాన్ని మనము ఖండిస్తున్నాం. సో ఇప్పుడు ఖండిస్తున్నారు. కానీ శాస్త్రాల ప్రకారం మాత్రం సతీ సహగమనం అనేటువంటిది ఒక షార్ట్ కట్ రూటు ముక్తిని పొందడానికి. సో దాన్ని మనం ఇప్పుడు దాన్ని మిస్యూజ్ అవుతుంది, అందుకనే ప్రభుత్వం కూడా దాన్ని నిషేధించేసింది. ఓకే, సో చిన్న భార్య అంటే జడభరతుడి యొక్క తల్లి, ఆమె కూడా సతీ సహగమనం చేసేసారు. పితుర్యు పరతే భ్రాతర ఏన మత ప్రభావ విదస్త్రయ్యాం. విద్యాయామేవ పర్యవసిత మతయో అనుశాసన నిర్బంధాన్య వృచ్చ సమకృచ్ఛంత. హరే కృష్ణ ప్రభు. తండ్రి మరణానంతరము జడభర్తను 9 మంది సవతి సోదరులు అతనిని జడునిగాను బుద్ధిహీనునిగాను భావించి పూర్తి విద్యనాశగా వారిని అనేది తండ్రి పట్టుదలను విడిచిపెట్టిది. వారందరూ కర్మకాండను మిగులు ప్రోత్సహించడి యజుర్వేదములనేది త్రివేదములందు పండితులై ఉండిరే కానీ భగవద్భక్తి ఎందు జ్ఞాన శూన్యులేరి. అందువలన జడభర్తుని మహోన్నత స్థితిని వారు తెలుసుకుని జాలకపోయేది. ఋగ్వేదము, సామవేదము, యజుర్వేదములలో ఉన్నటువంటి కర్మకాండ విధానాలకి అంటే త్రివేదాలు అంటారు. త్రివేదాలు అంటే 3 వేదాలు. సో కొంతమంది అంటారు కదండి, నేను వాళ్ళ పేరు ముందు బిరుదుగా పెట్టుకుంటారు త్రివేది అని, ద్వివేది అని, ఎందుకంటే వాళ్ళు ఆ 3 వేదాల్లో అలా 2 వేదాల్లో పండితులైనటువంటి వాళ్ళు అనమాట. ఆ వేదాలు మొత్తం కూడా చదివినటువంటి వాళ్ళు, ఆ వేదాలన్నింటినీ చదివిన 2 వేదాలు చదివినటువంటి వాడిని ద్వివేది అంటారు, 3 వేదాలు చదివినటువంటి వాడిని త్రివేది అని అంటారు. సో ఆ విధంగా బిరుదులు ఆ పెట్టుకుంటారు అనమాట. వీళ్ళు 3 వేదాలు, ఋగ్వేదము, సామవేదము, యజుర్వేదము,
ఈ మూడు వేదాలని కూడా వాళ్ళు బాగా చదివి పండితులు అయ్యారు. కానీ తండ్రి మరణించిన తర్వాత తన తల్లి కూడా మరణించిన తర్వాత ఇక జడభరతుడిని మాత్రం ఒక పిచ్చివాడిగానే పరిగణించారు వాళ్ళు. ఈయనకి బుద్ధి లేదు అని అనుకున్నారు. ఈయన మీద మనం సమయం వృధా చేయటం వేస్ట్ అనుకున్నారు. తన తండ్రి కూడా చాలా సమయాన్ని వృధా చేశారు అని అనుకున్నారు. అందుకని ఈయనకి విద్య నేర్పడం అనేటువంటిది వేస్ట్ అని అనుకుని వీళ్ళు ఆయన్ని పట్టించుకోవడం మానేశారు. పిచ్చివాళ్ళలాగానే పరిగణిస్తున్నారు. వీళ్ళు మాత్రం త్రివేద పండితులు అయ్యారు. త్రివేద పండితులు అయిపోయారు. సో భరతుడి యొక్క గొప్పతనాన్ని వాళ్ళు తెలుసుకోలేకపోయారు. వాళ్ళు మాత్రం గొప్పవాళ్ళు అని అనుకున్నారు. అంటే మనకి చూడటానికి చాలా మంది జ్ఞానవంతుల్లా కనిపిస్తారు. జ్ఞానవంతుల్లా కనిపించిన వాళ్ళందరూ గొప్పవాళ్ళు అని చెప్పడానికి ఏమి లేదు. అంతకంటే గొప్పవాళ్ళు జ్ఞానవంతుల్లా కనపడని వాళ్ళు కూడా వాళ్ళు ముక్తిని సాధించే స్థాయిలో వాళ్ళు ఉండి ఉంటారు. దానికే ఉదాహరణ అనమాట జడభరతుడు ఆయన యొక్క 9 మంది సోదరులు. 9 మంది సోదరులు ఎంత పండితులైనా కానీ జడభరతుడి స్థాయిలో వాళ్ళు లేరు. అంటే జ్ఞానంలో నువ్వు ఎంత గొప్పవాడివైనా కానీ భక్తుడితో సమానం కావు అనేటువంటి విషయం మనకి జడభరతుడు ఆయన యొక్క సోదరులను బట్టి మనకి అర్థమవుతుంది. ఓకే, మిగిలింది రేపు చదువుదాం మాతాజీ. 8 శ్లోకాలు కంప్లీట్ చేసుకున్నాం. 9వ శ్లోకం నుంచి రేపు చదువు. ఓకే, ఎవరికైనా ఏమైనా ప్రశ్నలు ఉంటే తీసుకుందాం మాతాజీ.